చిన్నప్పటి నుంచి ఇష్టం. వాళ్ళ నాన్నగారు ఎలాగైతే మా పెద్దలకి చేశారో ఇప్పుడు అన్నయ్య గారు కూడా మాకు అలాగే చేస్తున్నారు. అందుకని బాగుంది. మొన్న 4 రోజుల క్రితం మేనిఫెస్టో రిలీజ్ చేశారు కదా, ఎట్లా అనిపించింది? బాగుంది సార్. అవి పోయినసారి ఏమైతే అమలు పరిచారో సేమ్ అవే ఉన్నాయి. ఇప్పుడు మళ్ళా దానికంటే ఇంకా ఎక్కువగా మళ్ళీ కొనసాగింపు ఇంకా బాగుంది జనాలకి. అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏమంటుందంటే పాతవే మళ్ళీ పెట్టారు, ఏం చేశారు మీరు మేనిఫెస్టో కోసం అంతా వెయిట్ చేశారు కదా, మరి మీ ముఖాన్ని అదే కొట్టారని చిల్లర అంటే వల్గర్గా మాట్లాడిన పదాలను వాడి చెప్పారు. మరి దీన్ని ఎలా చూస్తారు మరి మీరు? పాతవే చేస్తున్నారు మళ్ళా పెట్టారు అని అంటున్నారు అంటే పాతవి కూడా చేయలేదు కదా వాళ్ళు, పాతవి చేయలేదు. అందులో ఒక 10% అన్నయ్య 90% చేశాడంటే వాళ్ళు 10% కూడా చేయలేదు. సో వాళ్ళు అనుకునే మాటలకి జనాలు ఎవరు నమ్మరు, వాస్తవం చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని సీట్లతో అధికారంలోకి వస్తారు అనుకుంటున్నారు మీరు? 170/170 అన్నయ్య అన్నారు అంటే అది జరిగింది. ఇక్కడ మీ ఇక్కడ ఓటాక్ ఎక్కడ ఉంది మీకు? మాకు 64 ఓడిజన్ ఈ సెంట్రల్ నియోజకవర్గం. సెంట్రల్ నియోజకవర్గంలో బోండవమ్మ వర్సెస్ వెల్లంపల్లి గారు పోటీలో ఉన్నారు. మరి బోండవమ్మ గారి మీద కష్టం గెలవడం అని చెప్పుకొస్తారు కదా, మరి దీని ఎలా? కష్టం అయినప్పుడు పోయినసారి గెలిచి ఉండరు కదా, అసలు అన్ని స్టార్టింగ్ అప్పుడే గెలిచుంటారు. ఇంకా అన్నీ అమలు పరిచి అన్ని ప్రజలకు అన్ని అందుబాటులో అందిస్తుంటే ఇప్పుడు ఎందుకు రారు? వాడిది 0 అన్నది 100% వస్తుంది. పవన్ కళ్యాణ్ గారిపై మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళు ఫ్యాన్స్ అండి, ఒక 10% కుర్రోళ్ళు యూత్ వేస్తారు అంతే తప్ప 90% అన్నీ అందించే అన్నయ్యని వదిలేసి పవన్ కళ్యాణ్ ఎవడో చూడు. అంటే ఇప్పుడు ఈసారి ఎట్లయినా గెలవాలి, అధికారం రావాలని చూస్తారు కదా వాళ్ళు. మరి వాడికి ఎన్ని సీట్లు ఇచ్చారో చూసారు, ఇంక ఏం గెలుస్తారండి? ఆ క్వశ్చన్ కూడా అడగకూడదు మీరు, వాడి పేరే రాకూడదు ఇంకా. అంతే ఓడిస్తారా మరి? అన్ని ఓడించడం ఏంటి, వాడు అసలు ఇంక ఓడిపోయాడు, వాడికి వచ్చిన సీట్లను బట్టే ఓడిపోయాడు. వైసీపీ అధికారంలోకి వస్తారు తప్పకుండా, వస్తుంది, వస్తాడు, జనాలు అందరూ గెలిపించుకుంటారు అన్నయ్య. థ్యాంక్ యూ మేడం. చాలా కష్టపడుతున్నారు, బ్రహ్మాండమైన కష్టం అయింది. పొద్దున్న అనగా సాయంత్రం అనగా అసలు నిద్రపోవటం అనేది నేను ఇంతవరకు అయితే చూడలేక వెల్లంపల్లి గారికి చాలా మంచి ఇదిగా పనిచేస్తున్నారు. అలాగే ఇది గెలుస్తారని నేను 100% నేను నాకు పూర్తిగా నేను 100% వెల్లంపల్లి గారు గెలుస్తారని. బోండా మీద గెలవడం కష్టం అంటుంది? అదేం కాదండి, బోండా అమ్మ గారు గతంలో చూశారు, పబ్లిక్ గతంలో చూశారు, ఎమ్మెల్యే గారు చూశారు, ఎమ్మెల్యేగా చూశారు, ఆయన ఏం చేశారో ప్రజలకి తెలుసు. ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గానికి గెలవాలా, ఆయనకి మంచి మినిస్టర్ పదవి రావాలని కోరుకుంటున్నాము. అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఫామ్ చేస్తారని 100% నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే జరిగి తీరుద్ది, మన ఫ్యాన్ గారి మళ్ళీ వీస్తుంది, జగన్ అన్న మళ్ళీ సీఎం అవుతారు. ఇక్కడ వెల్లంపల్లి అన్న ఎన్ని సీట్లు గెలవచ్చు మొత్తం రాష్ట్రంలో? 175/175 గవర్నమెంట్ ఫామ్ చేస్తారు మన జగన్ అన్న, గ్యారంటీ ష్యూర్. రైట్, థ్యాంక్ యూ బాబాయ్. అన్ని రకాలుగా చేసే కార్యక్రమాలు కానీ జనాల గురించి చేసే ఇది కానీ ఏదో చాలా బాగుంది. ఆయన అంటే చంద్రబాబు ఓడిద్దామని చూస్తుంది, చంద్రబాబు నాయుడు ఓడిద్దామని చూస్తుంది. అవన్నీ బొటకం, అవన్నీ ఆయన చెప్పే రోజు మాట చెప్తాడు, సూపర్ సిక్స్ తెచ్చాడు, అవన్నీ ఉంటుంది. 10,000 ఇళ్ళ వాలంటీర్లకు అంటున్నాడు, 4,000 పెన్షన్ అన్నాడు, అంతా బోటకం, ఏది జరిగే పనే కాదు. అస్సలు సమస్యలు. పవన్ కళ్యాణ్, అసలు ఆడి ఇంకా బోటకం. నేను నాయన్నే, నేను ఆయన పవన్ కళ్యాణ్ కులమే, కానీ వాడు ఇంకా చెత్త. వాడు అక్కడ సింగిల్గా నుంచుంటే ఏమైనా ఉండేదేమో కానీ ఏం లేదు. ఏం లేదు, గెలవడు. పిటాపుల్లో అట్టర్ ఫ్లాప్, పిటాపుల్లో అట్టర్ ఫ్లాప్ అవుతాడు, గెలవడు. నారా లోకేష్, నారా లోకేష్ పప్పది అసలు చెప్పవస్తలా. ఎన్ని సీట్లతో అధికారంలోకి వస్తారని జగన్మోహన్ రెడ్డి ఎన్ని సీట్లతో అధికారంలోకి వస్తారు? మినిమం 140 పైన వస్తాయి. సీఎం అయితే పక్క పక్క, దాంట్లో వెల్లంపల్లి గారు గెలిచే అవకాశం 100% గెలుస్తాడు. ఎంత మెజారిటీ? 10,000 పైన గెలుస్తాడు. అయినా సరే ఆయన చేసిన ఇది కానీ బోగస్లు కానీ ల్యాండ్ సెటిల్మెంట్లు కానీ అంతా బాగా బోండమ్మ వ్యతిరేకం, బాగా బోండమ్మ వ్యతిరేకం బాగుంది. బోండమ్మ కష్టమా? 10,000 పైన వెల్లంపల్లి శ్రీనివాస్ గెలుస్తాడు, 10,000 పైనే. మల్లాది విశ్వగారు ఎంత ఉంది, బాగా వేసాడా? బాగా వేసాడు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో చేసిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలు దృష్టిలో పెట్టుకుని తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు రావడానికి 100% అవకాశాలు. ఏ రకంగా చెప్తారు? ఏ రకంగా నేను 50 సంవత్సరాల రాజకీయాల్లో ఉన్నా, ఎన్నో పదవులు చేశాను, నేను ఒక సీనియర్ లీడర్గా నేను చెప్తాను. ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కూడా ఇన్ని పథకాలు ప్రవేశపెట్టొద్దని ఏ పార్టీ చెప్పలా, అయినప్పటికీ కూడా వాళ్ళు ప్రవేశపెట్టలేకపోయారు. అందుకనే ఈయనకి ఎక్కువ అవకాశం. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారని అడుగుతున్నారని చెప్తున్నారు. ఆయన అడగొచ్చు, ఒక పార్టీ నాయకుడిగా 3 సార్లు ముఖ్యమంత్రి చేశాడు కాబట్టి, కాంగ్రెస్ పార్టీలో కొంత అనుభవం ఉంది కాబట్టి, అతను ఒక పార్టీకి లీడర్గా ఉండి అతను ఒక్క బలం చాలదని చెప్పి 2 పార్టీలు కలుపుకొని వాళ్ళ ఫైట్లో ఉన్నాడు. ఏదేమైనప్పటికీ కూడా అవకాశాలు ఆయన మాత్రం చాలా తక్కువగా. పవన్ కళ్యాణ్ గారిపై మీ అభిప్రాయం ఏంది? పవన్ కళ్యాణ్ గారు బిగినింగ్లో ఉన్న స్టాండర్డ్ ఎలక్షన్ టైంకి వచ్చేసరికి ఆయన 100 నుంచి 25% వచ్చేసాడు. ఆయన బలం 25% ఉంది. ఈ 10 రోజులు ఆయన తిరిగే తీరును బట్టి ఆయన పక్కన తిరిగే వాళ్ళంతా కూడా రాజీనామాలు చేస్తూ ఉంటే ఆ మైనస్ అంతా కూడా, ఆ బ్యాడ్ అంతా కూడా పవన్ కళ్యాణ్కి వస్తుంది. అంతే అంటారు. వాళ్ళ అధికారంకి అయితే రారా? ప్రశ్నే లేదండి. అది జగన్ ఎన్ని సీట్లతో గెలవచ్చు అనుకుంటున్నారు? మరి ఎన్ని సీట్లు రావచ్చు జగన్మోహన్ రెడ్డి? 175/175 అని చెప్తున్నాడు ఆయన అందరితో కూడా. ఎట్టి పరిస్థితుల్లో ప్రతి కాన్స్టిట్యున్సీలు కూడా 100,000 పైన ప్రజానీకం ఏదో రకమైన పథకాలు పొందున్నారు. ఈ 100,000లో 75% ఓటింగ్ జరిగినా కూడా 100% గెలవటం గ్యారంటీ. ఎందుకంటే డౌట్ లేదు, పథకాలు అలా అందినాయి కాబట్టి. ఎంపీ స్థానాలు కూడా మీకు అసలు అనుమానం లేదు. కొత్తగా అటు ఇటు మారినప్పుడు కూడా వాళ్ళ మీద ఏదో కొంచెం తాత్కాలికంగా బ్యాడ్ ఉంటుంది. టోటల్గా నేషనల్ వైడ్ దృష్టిలో పెట్టుకుని ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశాలు ఎక్కువ. థ్యాంక్ యూ బాబు. జగన్మోహన్ రెడ్డి చేసిన పథకాలు, జగన్మోహన్ రెడ్డి సంక్షేమం, కరోనా కాలంలో వారు ప్రజలను ఆదుకున్న విధానం, కరోనా తర్వాత వచ్చిన 3 సంవత్సరాల్లో వారు చేసిన సుపరిపాలన, గతంలో పాలకులు ఎవరు కూడా పట్టించుకోని పరిస్థితి, ప్రతిపక్ష నాయకుడు అనేవాడు ఎవడో కూడా కరోనాలో ఒక్క మనిషికి కూడా సాయం చేయలే. ఈరోజు ఓటుడుదానికి వచ్చే హక్కులకి ఏముందని ప్రజలు నిలదీస్తారు త్వరలో. ఈ 2 రోజుల్లో ఆ కార్యక్రమం జరుగుద్ది. ఎందుకంటే ఏ వ్యక్తికైనా సరే రాజకీయం దేనికి, నాయకుడు దేనికి, కష్టంలో పనుకునేవాడు కదా. ఆ కష్టకాలం ఎట్లాంటి కష్టకాలం అంటేది, కనీసం ప్రాణాలు పోతున్నా సరే, ఇళ్లలో చాలా ఇబ్బందులుగా ఉన్నా సరే, వైఎస్ఆర్సీపీ నాయకులు రోడ్ల మీద తిరిగి కరోనా బారిన పడి ప్రాణాపరిస్థితి వచ్చారు. ఇప్పుడు మా క్యాండిడేట్ వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి కరోనాలో ఉధృతం అయ్యి వారిని ఇక్కడి నుంచి హెలికాప్టర్లో హైదరాబాద్కి వెళ్ళి వైద్యం చేయించాల్సినంత సీరియస్ పరిస్థితికి వెళ్ళిపోయారు. అంటే పేదలకి ప్రజలకి ఎవరైతే ఉన్నారో వారందరికి కూడా కష్టకాలంలో దగ్గరగా ఉన్న నాయకులు వైఎస్ఆర్సీపీ నాయకులు. గతమే మన సెంట్రల్ ఎమ్మెల్యే విష్ణు గారికి కూడా కరోనా వచ్చింది. అట్లాగే ఇప్పుడు ఎవరైతే వైఎస్ఆర్ పార్టీలో ఉన్న ప్రతి నాయకుడి కరోనా వచ్చింది. ముఖ్యమంత్రి సహా వచ్చి చాలా ఇబ్బందులు పాలయ్యి ప్రజలకు దగ్గరగా ఉండి మమేకమయ్యి అనేక రకాల సేవలు చేశారు. తర్వాత పరిపాలన విషయానికి వస్తే, చంద్రబాబు నాయుడు చేసిన అప్పుల కంటే తక్కువ, చంద్రబాబు నాయుడు తెచ్చిన పెట్టుబడుల కంటే ఎక్కువ, చంద్రబాబు నాయుడు చేసిన ప్రతి దాంతో కూడా ఎక్కువే. 14 సంవత్సరాలు ఈక్వల్ 3 సంవత్సరాలు నుంచి చూపిస్తున్నాడు. నీ 14 సంవత్సరాలు నువ్వు సరిగ్గా చేస్తే 14 సంవత్సరాలు ప్రతిపక్షంలో కూర్చోవాల్సిన అవసరం నీకు లేదు. నువ్వు సరిగ్గా చేయవు కాబట్టి ఆలనీ తోకలన్నీ కలుగు ముందుకెళ్తావు కాబట్టి నీకేదో ప్లస్ అయ్యి నువ్వేదో ఆ 1% మార్జిన్ దగ్గర గెలిచిన చిల్లర పార్టీగా ఉన్నావు తప్పితే, నువ్వు 10% మార్జిన్ దగ్గర గెలిచిన పెద్ద పార్టీగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఇవాళ ప్రపంచ దేశ చరిత్రలో 10% ఓట్లు తేడాతో గెలిచిన పెద్ద పార్టీ వైఎస్ఆర్సీపీ, దాన్ని పడగొట్టే దమ్ము 3 పార్టీలు కాదు కదా, 30 పార్టీలు వచ్చినా జరిగే పని కాదు. నరేంద్ర మోడీ వచ్చింది రంగంలోకి డైరెక్ట్. నరేంద్ర మోడీ గారు రంగంలోకి వచ్చాడు కానీ బొమ్మల్లో లేడు. మేనిఫెస్టో నరేంద్ర మోడీ కాదు, వారి ముందు చెప్పారన్న ఫోటో బాబు, బాబు నువ్వు చెప్పే అన్ని గొంతెమ్మ కోరికలు నువ్వు ఏ రోజు చేసిందో చచ్చింది లేదు, అనవసరంగా నా కర్మకాలం నా టైం బొగ్గైపోయి నీతో కలిసే తప్పితే ఇంకోటి లేదు, నా పాపం పండిందట్టుగా నీకు వచ్చాను. ఎందుకంటే మనోడితో కలిస్తే వాళ్ళు ఆటోమేటిక్గా తెరమరుగైపోతారు. రాహుల్ గాంధీతో కలిశాడు, రాహుల్ గాంధీ దేశం లేకుండా ఎవడో తెలియని పరిస్థితికి వచ్చేసాడు. ఇప్పుడు మోడీతో కలిశాడు, మోడీ పరిస్థితి మోడీ ఆలోచించుకోవాలి, మనం చెప్పేది ఏం లేదు. ఎన్ని సీట్లు గెలుస్తాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం? 107.5 జగన్మోహన్ రెడ్డి నినాదం ఖాయం. అది చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లారా లోకేష్. వాస్తవం చెప్పాలంటే
ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళా తల్లిదండ్రులు ఆలోచించుకోవాలి. మహిళా శక్తి, నారీ శక్తి ఎలాంటిదో మీరు చూపించాలంటే మీకు వచ్చింది. నారా లోకేష్ మీద ఆడబిడ్డకి, ఒక బీసీ ఆడబిడ్డకి సీట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. పిఠాపురంలో ఒక 3 పీజీలు చేసిన ఒక ఇంటెలెక్చువల్, వన్ ఆఫ్ ది గ్రేట్ ఎడ్యుకేటర్ వంగ గీత ఎంపీ చేశారు, ఆమెకి ఇచ్చారు. హిందూపూర్ కూడా ఒక లేడీకి ఇచ్చారు బాలకృష్ణ మీద. అంటే బీసీ మహిళలకి ఉన్నత విద్యాధికారులను వారికి ఇచ్చారు. ప్రజల యొక్క విఘ్నత చదువుకున్నాడు కావాలనుకుంటారు, యాక్టర్ కావాలనుకుంటారు, డాక్టర్ కావాలనుకుంటారు, అలాగే ఉంది. కులం చూడొద్దు, మతం చూడొద్దు, ప్రాంతం చూడొద్దు, పార్టీ చూడొద్దు అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి ఫలాలు అందరికీ పంచిపెట్టారు, సంక్షేమ ఫలాలు అందరికీ పంచిపెట్టారు. మీరు కూడా అలాగే ఉండండి. ఇవాళ స్టార్ క్యాంపెయినర్స్ అంటున్నారు. స్టార్ క్యాంపెయినర్స్ అంటే ఎవరో కాదు, వాళ్ళకైతే వాళ్ళ ఇంట్లో స్టార్స్ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి స్టార్స్ ఎవరంటే వారి చిన్న సంక్షేమ ఫలాలు పొందిన ప్రతి ఒక్కడు స్టార్ క్యాంపెయినర్ ఆయనకి. ఈ రోజున సచివాలయ సిబ్బంది కానీ, వాలంటీర్లు కానీ, మరియు ఎవరైతే తాడిత పీడిత ప్రజలు ఎవరైతే 10 రూపాయలు లబ్ధి పొందారో, ఒక మైండ్ సెట్ అన్నమాట, పేదలకు ఉపయోగపడే మైండ్ సెట్ ఒకటి, ఎత్తందారులకి ఉపయోగపడే మైండ్ సెట్ ఒకటి. ఆ 2 మైండ్ సెట్స్ మధ్య వారిది. ఇట్స్ నాట్ ఏ క్యాస్ట్ వార్, ఇట్స్ ఏ క్లాస్ వార్. ఖచ్చితంగా చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ క్లాస్ వార్ ఎలాంటిదంటే కులం వద్దు, మతం వద్దు, డబ్బు లేనివాడు మధ్యతరగతి ఒక పక్కన, బాగా సౌండ్ పట్టిలో పక్కన, బెంజ్ కార్లు, యాపిల్ వాచ్లు, యాపిల్ ఫోన్లు ఒక పక్కన, నార్మల్ సాదాసీదా జీవన విధానం చేసే సామాన్యులంతా ఒక పక్కన. ఇది నిర్ణయించుకుని సామాన్య ప్రజలు చాలా త్వరలో ఓటింగ్ ఉంది. వాడు చంద్రబాబు నాయుడు చెప్పే ప్రతి మేనిఫెస్టోలు అన్నీ పూర్తిలే. కారణం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంటే నువ్వు చేయలేవు అని చెప్పే వ్యక్తి 300-400 అట్టేస్తాడు, నమ్మద్దు. అవన్నీ కూడా మనం ఆషాఢ బూతులు. పక్కనుండే పవన్ కళ్యాణ్ అసలు నమ్మడం లేదు, ఎందుకంటే ఆయనకున్న సీట్లు ఆయన అడుక్కోలేని పరిస్థితి. తర్వాత లోకేష్ ఇంటికి వచ్చి రుద్దుదాని ప్రయత్నంలో ఉంటాడు చంద్రబాబు నాయుడు. ఆ పప్పును భరించలేం మనం. మొన్న ఏదో చంద్రబాబు నాయుడు గారు అంటున్నాడు, హలో ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ అని మాడదామని. మనం కూడా అందాం, హలో ఏపీ, హలో ఏపీ, ఓటు వైసీపీ, ఓటు ఫర్ వైసీపీ అని, ఓటు ఓసీపీ, ఓటు ఓసీపీ, హలో ఏపీ, హలో ఏపీ, ఎలక్ట్ వైసీపీ, ఎలక్ట్ వైసీపీ, డిటెక్ట్ డిటెక్ట్ చంద్రబాబు నాయుడు. ఎవరంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి ముందుకు తీసుకెళ్లాలంటే రాజశేఖర రెడ్డి గారు తనడు, జగన్మోహన్ రెడ్డికే సాధ్యం. మిగతా వాళ్ళు ఎంతమంది వచ్చినా షో చేసేవాళ్ళు, అద్దంలో మూట పెట్టేవాళ్ళు తప్ప ప్రతి ఒక్కరికి సమాజంలో అట్టడుగున్న బడుగు బలహీన వర్గాలకి, పేదవాళ్ళకి, ఆర్ఎస్లకు కానీ ఎవరైనా పెద్దపేట వేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఏం చేశారని చెప్పి ఓట్లు అడుగుతున్నాడు చంద్రబాబు నాయుడు అంటున్నారు కదా. చంద్రబాబు నాయుడు గారు గతంలో మేనిఫెస్టో, ఒక భగవద్గీత అంత పుస్తకం పెట్టాడు, దాన్ని మేనిఫెస్టోలో పెట్టి డిలీట్ చేసేసాడు. జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలని అరచేతిలో రాసుకునే అన్ని పాయింట్లు పెట్టి దానికి 99.99% దాన్ని అమలుపరిచాడు. ప్రజలు కూడా ఎవరైనా సరే ముఖ్యమంత్రి మాకు పనులు చేస్తారు అనుకున్నాళ్ళు ఏమంటుంటారు, కానీ షో చేసి మసిపుడి మారకాడు చేసే చంద్రబాబు లాంటి జిత్తులు మా నక్కల్ని ఆమోదించరు, వాళ్ళకు ఓట్లేరు. రాష్ట్రం మొత్తంలో ఆర్యవైశ్య సంగములు కానీ, ఆర్యవైశ్యులు కానీ ఆర్యవైశ్యులకి బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారని చెప్తున్నారు, మరి ఎందుకు? ఇవన్నీ ఉత్తమాటలు, నోటాకు వచ్చిన ఓట్లు లేవు. గతంలో బాపట్ల పార్లమెంట్లో ఒక లక్ష్మీపతి అనే అభ్యర్థి నిలబెడితే నోటాలో సగం వచ్చినాయి. అక్కడ ఆర్యవైశ్యులు చాలా మంది ఉన్నారు. ప్రతి వాళ్ళు కూడా గతంలో రఘుపతి బాబు గారిని చేశారు, అలానే ఇప్పుడు కూడా ప్రతి ఆర్యవైశ్యులు కూడా. ఇవాళ ఆర్యవైశ్యులకు కానీ ఎవరికైనా సరే పెద్దపేట పదవుల విషయంలో కానీ, ఆర్యవైశ్యులు న్యాయం చేస్తాం కానీ, అమ్మవారి గుడి విషయంలో కానీ, ఇంకా ఎన్నో విషయాలలో చెప్పాలంటే ఆర్యవైశ్యులకి మాకు వెల్లంపల్లి శ్రీనివాస గారు కొండంత అండగా ఉన్నారు, అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా కొండంత అండగా ఉన్నారు. ఈ పచ్చ మీడియా వాళ్ళని చూస్తే కానీ ఆర్యవైశ్యుల్లో మెజారిటీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, వారిని ఖచ్చితంగా గెలిపిస్తారు, గెలిపిస్తాం కూడా. 175 రావచ్చు, కానీ 5-10 తగ్గినా కూడా ప్రభుత్వం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి, మళ్ళీ 2వసారి 3వసారి 4వసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. థ్యాంక్ యూ బాబు. రాజకీయ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన మేనిఫెస్టో 1 అనే చెప్పాలి. ఎందుకు 1 అని చెప్పాలి అంటే, గతంలో చంద్రబాబు నాయుడు అనే ఆయన మేనిఫెస్టో పెట్టాడు, కానీ జనాల్ని మోసం చేశాడు, మభ్య పెట్టాడు. తాడేపల్లి మండలం కానీ, అమరావతి కానీ రాజధాని అన్న తర్వాత ఎక్కువ శాతం మేనిఫెస్టో మీద దెబ్బ పడే క్రమంలో భాగంగా ఎంతసేపు రాజకీయం ఆలోచించాడు తప్ప పేద ప్రజల గురించి ఆలోచించలేదు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చేసే మంచి కార్యక్రమాలు,
స్కూల్స్ అభివృద్ధి, పేద ప్రజలకు ఏదైతే కావాలో అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పొందుపరిచి ప్రతి మనిషికి ఇంటింటికి ఏది కావాలి, ఏది అవసరం ఉంటుందనే ఆలోచన విధానంతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు పోతూ ఉంటే ప్రతిపక్షాల వారు దుమ్మెత్తి పోసే పరిస్థితి ఉంది. ఇవాళ ప్రతిపక్షాల వారు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన మేనిఫెస్టోని ఎవరు నమ్మే పరిస్థితి అయితే లేదు. ఇక్కడ మా తాడేపల్లికి వచ్చి అయితే లోకేష్ బాబు గారు చాలా చేస్తామని చెప్పని మాట్లాడే విధానం ఉంది, అయినా కూడా లోకేష్ బాబు గారు నమ్మే పరిస్థితి లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలు కానివ్వండి, కార్యక్రమాలు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన విధానం కానివ్వండి, ఏదైనా కూడా బ్రహ్మాండమని చెప్పాలి. ఈ రోజున ఇంత పెద్ద ఎత్తున తాడేపల్లి మండలం కానీ మంగళగిరి నియోజకవర్గం కానీ ఇంత పెద్ద ఎత్తున ఈ రాజకీయ ఒరబడి నడుస్తుంది అంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు దయ. ఆ విధానంలో ముందుకెళ్లే క్రమంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్పాలి. సూపర్ సిక్స్ అనేది అది చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి సంబంధించింది, ప్రజలకు సంబంధించింది అయితే కాదు. ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో, ప్రజల ఆలోచన విధానం ఏదైతే ఉందో దానికి అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి గారు నడుస్తున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రవేశపెట్టిన పథకాలు గతంలో జరిగినాయి కానివ్వండి, ఇప్పుడు జరిగినాయి కానివ్వండి, బేసిక్గా ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టాలనే ఆలోచనతో ప్రజలు కోరుకుంటున్నారు. సుమారుగా అంటే లాస్ట్ టైము వచ్చిన సీట్ల కంటే ఒక 5-10 ఏమైనా తగ్గితే తగ్గవచ్చు, కానీ మేబీ నాకు తెలిసి ఎక్కువ మెజారిటీ కూడా రావచ్చు, అందులో అనుమానం ఏమి లేదు. ఎందుకు రావచ్చు అంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రతి గడప గడపకి తాగినాయి. ప్లస్ సేమ్ టైం గతంలో రాజశేఖర్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకేస్తే జగన్మోహన్ రెడ్డి గారు 2 అడుగులు ముందుకేస్తానని ఏదైతే చెప్పాడో ఆ విధానం ఖచ్చితంగా అమలు చేస్తున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని జనాలు నమ్మారు కాబట్టి ఓటేయడానికి కూడా సిద్ధపడ్డారు, ఎలక్షన్కి కూడా సిద్ధమని సవాల్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు మా జగనన్న మొన్న మేనిఫెస్టో పెట్టాడు, నెంబర్1 అండి అది. ఎందుకంటే ఈ గవర్నమెంట్ నాడు నేడు కానీ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ స్కూల్ కానీ ఏదైనా నెంబర్1 ఉండేయండి. ఇంకోటి ఏంటంటే పింఛన్లు పేదవారికి, వికలాంగులకి, వితంతులకి, వాళ్ళకి వృద్ధాపించిన వాళ్ళకి పింఛన్లు మటు నెంబర్1 అండి అది. మళ్ళీ దాన్ని 3000 పెంచుకుంటే 3000 అని చెప్తానని నెంబర్1 అండి అది. ఇప్పుడు ఈయన గారు చంద్రబాబు గారు పెట్టారు నిన్న 10 పథకాలు పెట్టాడు, 10-20 పథకాలు పెట్టాడు. దేనికి పెట్టాడు, ఎందుకు పెట్టాడు, ఎవరికి అర్థం కాదు. ఆయన ఒకటండి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టి చేశాడు కాబట్టి మళ్ళీ ఆయనే మళ్ళా జనాలు ఓట్లు వేస్తారు. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇంటికి వెళ్తే ఖాయం, దీనికి సమస్య లేదు. ఎవరు ఏమనుకున్నా మళ్ళీ జగన్ అని వస్తాడు, 110-120 సీట్లు వస్తాయి జగనానికి, సమస్య లేదు. ఎంపీలు మటుకు 20కి 25 వచ్చేస్తాయి, సమస్య లేదు. ఎంపీలు మటుకు జగన్ మళ్ళీ సీఎం అవుతాడు. మా పనులు మేము చేసుకుంటా వెళ్ళిపోయినప్పటికీ వాలంటీర్లు వచ్చి అన్ని తీసుకొని ఫారాలు అన్ని తీసుకొని మా పనులన్నీ పూర్తి చేస్తున్నారు. మళ్ళీ జగన్ మరి వచ్చేస్తే బాగుంటుందా? చాలా బాగుంటది. వీళ్ళు లోకేష్ వాళ్ళు వద్దంటావా? లావణ్య గెలుస్తుందా మరి? చంద్రబాబు పవన్ కళ్యాణ్ నమ్మవా? ఎందుకు జగనే వస్తాడా? థ్యాంక్ యూ. అందరికీ 100% ఎటువంటి పరిస్థితులు కూడా అక్కడ వైసీపీ జెండా ఎగురుతుంది, దాంట్లో ఎటువంటి సందేహం అక్కర్లేదు. వైసీపీ గెలవాలని చెప్పి చిలకరూరు పెట్ట రజనీ గారిని ఇక్కడ గుంటూరుకు పంపించారని చెప్తుంది మరి. ఎంత కూడా అది అబద్ధం కూడా, అది కొన్ని అనివార్య కారణాల వల్ల అక్కడ బీసీ అభ్యర్థికి ఇవ్వాలని ఒక ఉద్దేశంతోనే అక్కడ అభ్యర్థి మార్చారు తప్ప ఎన్ని కూడా అపోహలు, ఎన్ని కూడా ఎవరు నంబరు కూడా. ఏదున్నా సరే అక్కడ చిలకరూరుపేటలో ఎటువంటి పరిస్థితులు కూడా వైసీపీ జెండా ఎగురుతుంది, దాంట్లో ఎటువంటి సందేహం అక్కర్లేదు. రాష్ట్రం మొత్తం ఎన్ని సీట్లు గెలిచే అవకాశం? వై నాట్, 175కి 175, నో డౌట్.
కుప్పంలో చంద్రబాబు పిఠాపురం అసలు మీరు ఎటువంటి సందేహం పెట్టుకోవద్దు. 175కి 175, 25 పార్లమెంట్ సీట్లకి 25 పార్లమెంట్ సీట్లు గెలుస్తున్నాము గెలుస్తున్నాము గెలుస్తున్నాము. పవన్ కళ్యాణ్ గారు గెలిచే అవకాశం ఉంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇవన్నీ కూడా ఏంటంటే సోషల్ మీడియా అన్ని చేసేవాళ్ళకి తప్పుడు ప్రచారాలు తప్ప ఎటువంటి పరిస్థితులు అక్కడ వంగా గీత గారు స్థానిక నాయకురాలు అందువల్ల ఎటువంటి పరిస్థితులు కూడా అక్కడ అఖండ మెజార్టీతో వంగా గీత గారు గెలుస్తున్నారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎంత కూడా ఏంటంటే ఈ ఎల్లో మీడియా సృష్టించినటువంటి వ్యవహారం తప్ప ఎటువంటి పరిస్థితులు కూడా ఆయన గెలిచే అవకాశమే లేదు. చిలకరూరిపేట నుంచి ఇక్కడికి వచ్చారు కదా వెల్లంపల్లి గారికి సపోర్ట్ చేయడానికి. అవునండి, ఆయన మద్దతుగా అక్కడ చిలకరూరిపేట నుంచి మేము ఆర్వీ సంఘం తరఫున ఇక్కడ పట్టణ ఆర్వీ సంఘం తరఫున ఇక్కడికి వచ్చాము. ఆయన తరఫున ఈరోజు ప్రచార నిమిత్తము వాళ్ళు ఉదయం వచ్చి ఆయనతో పాటు తిరుగుతున్నాము. అది అందులో భాగంగా వచ్చాయి. స్పందన ఎలా ఉంది వెల్లంపల్లి? చాలా 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 బాగుందండి. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు అందరూ కూడా. ఆ పూర్వ స్పందన ఉంది. అందులో భాగంగానే మేము కూడా చిలకరూరిపేట నుంచి వచ్చి ఇక్కడికి మే అందరం కూడా పట్టణ సంబంధించినటువంటి ఆర్వీఎస్ నాయకులు అందరూ కూడా వచ్చేసి ఆయనకి సపోర్ట్గా తిరగడానికి వచ్చాయి. ఈరోజు పిలుస్తారా మరి వెల్లంపల్లి గారు? 100% ఇందాక చెప్పే మీకు 2x 175 అంతేకాదు 58 నెలల పాలన చూసి నాకు ఓటేయమని చెప్పిన ఏకైక నాయకుడు ఆ రోజుల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి గారు, ఆ తర్వాత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారే. ఇంతవరకు ఎవ్వరు కూడా నా పాలన చూసి నా ద్వారా లబ్ధి పొందితేనే చేయమని చెప్పినటువంటి ఏకైక నాయకుడు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అందువల్ల ఎటువంటి సందేహమే లేదు. 175కి 175 సీట్లు రాబోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నారు, రెండోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారు. వైజాగ్లోనే ప్రమాణ స్వీకారం చేయబోతున్నాం మనం. నాకు ఇచ్చే పథకాలు ప్రజలకి చాలా మేలుకరంగా చేయండి. ప్రతి ఒక్కటి అమ్మఒడి కాడి నుంచి ముసలాళ్ళ పింఛన్ కాడి నుంచి మరి ఆటో డ్రైవర్లు కానీ ఆటో ఓనర్లు కానీ భజనవేలు కానివ్వండి. ప్రతి ఒక్కటి కూడా మాకు చెప్పినట్టు అనుకూలతగా మాకు సరైన టైంలో మాకు అందించారు. ఏ ఊరు మీది? మాది మంగళగిరి రత్నాల చెరువు. మంగళగిరి రత్నాల చెరువు. ఇప్పుడు మంగళగిరిలో లోకేష్ పోటీ చేస్తుంది కదా, మరి లోకేష్ గెలుస్తారా లావణ్య గెలుస్తుందా అంటావా? నువ్వు లావణ్య గారు కొత్త అయినా కానీ వయసు చిన్నదైనా కానీ వాళ్ళ కుటుంబం మొత్తం రాజకీయంలో అనుభవం ఉన్నవాళ్ళు. ఆమెకు ఒక్కొక్క విషయం తెలిసి తెలియకపోయినా సరే ఆ వెనకాలండి వాళ్ళు అనుభవాన్ని ఆమెకు చెప్పి ప్రజలకు ఇలా చేయాలమ్మా ఇలా చేయమని న్యాయం చేకూరుస్తారని మా ఆశ ఆమె గెలిపిస్తుంది. లోకేష్ 200 కోట్ల అయినా ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నాడు కదా మరి. ఆయన 200 కోట్లు ఖర్చు పెట్టిన 1000 కోట్లు ఖర్చు పెట్టినవి మాకని అవసరం. కానీ ఇక్కడ మాత్రం ఆర్కే అంతకుముందు ఆర్కే గారు మాకు వాటర్ లైన్స్ కానీ మరి రోడ్లు కానీ అన్నీ సహాయకం చేశారు మాకు. మళ్ళీ ఇప్పుడు కూడా ఆర్కే గారి సహాయంతోనే ఆయన మాటతోనే లావణ్య గారు పూర్తిగా మాకు మేలు చేస్తామని ఈ ఎలక్షన్కి ఆమెను గెలిపిస్తాం మేము, మాకు న్యాయం చేస్తామని మేము అనుకుంటున్నాము. అది కాకుండా ముసలాళ్ళకి ఈయన దిగేంత వరకు కూడా వృద్ధాప్య పెన్షను సూర్యుడు రాకముందే మా ఇంట్లోకి వచ్చి మా వికలాంగులకి వృద్ధులకి ప్రతి ఒక్కరికి కూడా ఆ పారితోషికం అందించి సంతోషపరిచారు. ఎన్ని సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారు? పక్కాగా 150 సీట్లు వస్తాయి. బళ్ళు మార్చారు, రోడ్లు బండి మా ఇంటి గవర్నమెంట్ హాస్పిటల్ కట్టారు. మా మనవరాలు 20 సార్లు నాకు నా కొడుకు సార్లు అమ్మఒడి బండి 4 సార్లు రుణమాఫీ బండి పాపనేస్తాం. అసలు రాకపోయినా వచ్చినా కానీ నేను వైఎస్ గారు పార్టీ ఆయన ఆయనకే చేసా ఓటు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి నాకు ఓటు వచ్చి 98 వచ్చిందన్నమాట. అప్పటి నుంచి ఇప్పుడు వైఎస్ గారికి నాకు అసలు ఎక్కువ జగన్ గారు. చంద్రబాబు వద్దా పవన్ కళ్యాణ్ మా ఇంటికి వచ్చారు వాళ్ళు వచ్చి ఓటీసీ నెంబర్ చెప్పాము. నెంబర్ చెప్పండి ఓటీసీ నెంబర్ వచ్చిందా? నేను జగన్ పార్టీ అయ్యా మాకు అసలు ఓటీసీ వద్ద ఏమొద్దా? 3 సిలిండర్లు వాళ్ళ అమ్మఒడి వచ్చిందండి. అది ఏంటి ఆ మహిళకి 18 సంవత్సరాలు 1500 అవి వస్తాయి అన్నారు. మాకు వద్దయ్యా, మేము జగన్ గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఓడిద్దామని చూస్తారు కదా మరి. వాళ్ళకేం సమాధానం చెప్తావు ఓడిద్దాం జగన్మోహన్ రెడ్డిని ఓడిద్దామని చూస్తారు. మన జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ వచ్చాయంటే బైపాస్ కాడ అసలు ఎంతసేపు ఎర్ర టెండలో
అసలు అభిమానం చాలా ఉంది జనాలు. ఇప్పుడు లోకేష్ కి ఓటే ఇవ్వా మరి? నేను అసలు లావన కేసవా జగన్ గారికి ప్రాణం పోయేదాకా జగన్ గారు ప్రాణం పోయే వరకు జగన్ కేసవా వేరే వాళ్ళకే రైట్ థ్యాంక్ యూ అమ్మ. జగన్మోహన్ రెడ్డి కార్మిక పక్షపాతి, ఎందుకంటే గత 5 ఏళ్ళ పాలనను చూసుకున్నట్టయితే కార్మికులకు చేసిన మేలు మరి ఏ ప్రభుత్వం కూడా, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కార్మికులను చాలా హీనంగా చూసినటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఎందుకంటే ఆయనకి చిన్నచూపు, కార్మికులని చిన్నచూపు, చిన్నచూపుతో పాటు లేఖితన్నంగా చాలా అసహ్యంగా ప్రవర్తించిన తీరు మనందరూ చూసాం. ఇవాళ ఏదో ఆకర్షణీయమైన పథకాలతో ముందుకు వస్తే మాత్రం ఎవరు నమ్మే పరిస్థితి లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అనేక పథకాలు పెట్టి మరి ఎవరికి రాని ఆలోచన మరి ఆటో డ్రైవర్ల పైన అనుకున్న ప్రేమ చూసినట్టయితే మరి గత 5 సంవత్సరాలుగా ఇచ్చినటువంటి సంవత్సరానికి 10,000 రూపాయలు వాహన మిత్ర పథకం ద్వారా ఇచ్చినటువంటి 10,000 రూపాయలు మరి చాలా ఉపయోగకరంగా పడినాయి. ముఖ్యంగా మరి 2 ఏళ్ళు కరోనా వచ్చినప్పుడు కూడా ఎక్కడ చెప్పిన మాట పోకుండా కార్మికులు ఎక్కడ ఇబ్బంది పడతారని చెప్పి చెప్పిన టైంకి ముందుగా 2 ఏళ్ళు ముందుగానే వాహన మిత్ర ఇచ్చినటువంటి గనుడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మనందరం కూడా చూసినట్టయితే ఇప్పుడు ఈ రోజున ఈ ఎన్నికల్లో ఇచ్చినటువంటి మేనిఫెస్టో చూసుకున్నట్టయితే మరి ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లతో పాటు లారీ డ్రైవర్లు కూడా వాహన మిత్ర వర్తింపజేసి పైగా 10 లక్షల రూపాయలు ప్రమాద బీమా కూడా ఇచ్చినటువంటి మరి కార్మిక పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి తప్పకుండా, ఎందుకంటే మరి ఇంతగా మరి ఏ తల్లిదండ్రులు కూడా ఏ పక్కన కూడా మరి ఎవరు కూడా కార్మికుల పట్ల చాలా హీనంగా చూసినటువంటి పరిస్థితుల్లో మరి కార్మికుల్ని దాన్ని నెత్తిపోయిన రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలతో పాటు మరి ఆటో కార్మికులు కూడా చూసినటువంటి వారు శ్రేయస్సు కోరినటువంటి వ్యక్తి మన మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఇప్పుడు మన చంద్రబాబు గారు ఇచ్చిన ప్రకటనలో చూసుకుంటే ఆర్టీసీ ఉచిత ప్రయాణం అంటాడు. ఉచిత ప్రయాణం అంటే మరి కార్మికులు రోడ్డు మీద వేస్తారు ఆటో కార్మికుల్ని. ఏ రకమైన ఆలోచనతో ప్రకాశ ప్రజాకర్షక పథకాలని చెప్పుకుంటున్నారు తప్పించి అమలయ్యే కాదు. కాబట్టి ఆ కార్మికులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ఉన్నారని చెప్పి తెలియజేస్తాం. థ్యాంక్ యూ. గ్యారంటీ కలుస్తాం. ఎట్లా చెప్తారు గ్యారంటీ కలుస్తాడు? అదే ఎలా చెప్తారు? ఎలా చెబుతారంటే ఆయన చేసిన పథకాలు, ఆయన చేసిన మంచి పనులు. పక్కనే పశ్చిమ నియోజకవర్గంలో పశ్చిమ నియోజకవర్గం పుట్టిన తర్వాత అలా చేసిన వాళ్ళు ఎవరు లేరు. పశ్చిమ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత అలా చేసిన నాయకుడు ఎవరు లేరు. దాని గురించి పక్కన నియోజకవర్గం అనుకున్న ఇంటి పక్కన ఏం జరిగింది తెలీదా? ఆ టైపు నియోజకవర్గం పక్కనే కాబట్టి చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్లు కానీ, డైన్లు కానీ, ఒక చిన్న చిన్న పెన్షన్లు రాని వాళ్ళు కానీ, మరి ఇల్లు అమరావతిలో ఇళ్ల స్థలాలు ఇల్లు కట్టడానికి చుట్టుపక్కల విజయవాడ చుట్టుపక్కల ఇల్లు కట్టడానికి అన్ని కార్యక్రమాలు ముందుండి ఆయన దగ్గరకు వచ్చి చేశాడు కాబట్టి ఆయన గ్యారెంటీగా పశ్చిమ నియోజకవర్గంలో గ్యారెంటీగా బాగా పేరుంది కాబట్టి అదే పేరు బాగా ఎక్కువ. ఇక్కడ సెంట్రల్కి వచ్చే వరకు కొద్దిగా చేంజ్ అవుతుంది కదా మరి? సెంట్రల్ వచ్చి చేంజ్ అయితే వచ్చిన ఈ 2-3 నెలల్లో దాని ఆ చేంజ్ లైన్ చేసుకున్నాడు. ఆయన లైన్ చేసుకుని జనాల ముందుకెళ్ళి జనాల దగ్గర సభాస్ అనిపిస్తున్నాడు అనమాట. సెంట్రల్ నియోజకవర్గాన్ని ఒక మోడల్గా చేస్తానని అర్థమైపోయింది ఈ వచ్చిన 3 నెలల్లోనే. రోడ్లు కానీ ఎక్కడ ఆగిపోయినాయి కానీ మొత్తం వేయగలిగాడు. జనాల్లో ఒక నమ్మకం తీసుకున్నాడు అనమాట. ఎల్లంపల్లి శ్రీనివాస్ అంటే అక్కడ చేసినోడు కాబట్టి 2 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు, 1 సారి మంత్రి అయ్యాడు. అన్ని విధాలుగా జగన్కి అనుకూలంగా జగన్ దగ్గరలో ఉండేవాడు. జగన్ ఏ కార్యక్రమంలో ముందు ఉండనమాట. జగన్ ఒక తమ్ముళ్ళు అవుతుంది అనమాట. ఈయన ఏ కార్యక్రమం అడిగినా కానీ ఏ పని కావాలన్నా కానీ అన్నీ చేసి పెడతాడు. ఈయనకి పశ్చిమ నియోజకవర్గానికి రోడ్లు ఎన్ని చేశాడు అనుకున్నాం, ఎన్ని రకాలుగా కావాలంటే ఈయన మౌలిక సదుపాయాలు అన్నీ ఏ కావాలంటే ఈ కరెంటు లైన్ కానీ కరెంటు స్తంభాలు కానీ అండర్గ్రౌండ్ డ్రైనేజీ అక్కడ ఆగిపోయింది అనమాట. రైల్వే అక్కడ గేట్ దగ్గరికి వెళ్ళాల్సింది, ఇక్కడ మధ్యలో ఆగిపోయింది. అన్నీ చేసుకున్నాడు పెద్ద పెద్ద మంచి మంచి పనులు చేసి. ఇక్కడ కూడా పక్కన కూడా అందరూ తెలుసు అసలు ఈయన మాట అంటే మాట తప్పడని చెప్పి, ఆయన జగన్లా మాట తప్పడని చెప్పి గ్యారంటీగా ఎట్టి పరిస్థితుల్లో ఈయనైతే ఈ నియోజకవర్గానికి అనుకూలంగా ఉంటాడు. ఒక మచ్చలేని నాయకుడు, ఇలాంటి అబద్ధాలు అసత్యాలు రౌడీగా చేసే అలవాటు ఆయనకు లేదు. ఒక మంచిగా ఒక పద్ధతిగా ఒక నీతి నిజాయితీగా చేసే మంత్రిగా పనిచేసింది కాబట్టి ఆయన గ్యారెంటీగా ఈ పక్క నియోజకవర్గం కాబట్టి చూసి గ్యారెంటీ చేస్తాడు. జనాలందరూ ఆయనకు అనుకూలంగా ఉన్నారు, గ్యారెంటీ గెలిపిస్తారు. డౌట్ అని నిజానికి భారతదేశ చరిత్రలో రాజకీయాలు పుట్టిన తర్వాత గత 5 దశాబ్దాల నుంచి కూడా మాకు తెలిసిన తర్వాత నా పని చూసి నా వల్ల మీకు ఉపయోగం జరిగింది అంటేనే నన్ను ఆశీర్వదించండి అని చెప్పిన ధైర్యం గల ఇవాళ రాజకీయ నాయకులు. అప్పట్లో అందరూ సోషల్ లీడర్సే, నెహ్రూ దగ్గర నుంచి ఇందిరాగాంధీ గారి దగ్గర నుంచి, వాళ్ళు కూడా ఇంతవరకు ఎప్పుడూ ఆ మాట చెప్పలేదు.
పైగా ఈరోజు ఈయన చేసిన అన్ని వర్గాలకి అందుబాటులో ఉండటము, డౌన్ టు ఎర్త్గా ఉండటము, బలహీన బడుగు వర్గాలు వాళ్ళ సంక్షేమానికి పెద్దపీట వేయటము ప్రధానమైనవి. ఎవరు చెప్పినా సరే విద్య వైద్యం ఆ రెండు కూడా ఉచితం చేసి అందుబాటులోకి తీసుకొని రావటము. ఇక ఫైనాన్షియల్గా చూస్తే రెవెన్యూ లోటు కూడా ఇంతకుముందు ఉన్న దానికంటే కూడా తగ్గించటము. మరి ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా బహుశా జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఎవరూ చేయలేదు. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈయన ఈ 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు పూర్తిగా కోవిడ్కి వెళ్ళిపోయింది, ప్రపంచ ఎకానమీ మొత్తం కూడా స్తంభించిపోయింది. గుర్తుంటే కనుక అందరికీ మొట్టమొదటి కోవిడ్ వ్యాక్సిన్ రిలీజ్ చేసినప్పుడు భారతదేశంలో కూడా అందరూ డబ్బులు ఇచ్చి వేయించుకోవాలన్నారు. అటువంటి సమయంలో కూడా అటువంటి పరిస్థితుల్లోనూ కూడా మొట్టమొదటిసారిగా అందరికి ఉచితంగా ఇస్తానని చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మరొక విషయం ఏమిటంటే కోవిడ్ సమయంలో ప్రపంచవ్యాప్తంగానే కాకుండా భారతదేశంలో మీ అందరూ గమనించారు, ప్రతి రాష్ట్రంలో అన్ని మెట్రోపాలిటన్స్లో కూడా అందరూ రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ ఇళ్లపాట బట్టి 100 కిలోమీటర్లు నడిచి వెళ్ళిపోతూ చూసాం. కానీ గమనించండి, ఆంధ్ర రాష్ట్రంలో ఏ ఒక్క వర్కింగ్ క్లాస్ కూడా రోడ్డు మీద పడిన సందర్భాలు లేవు, వాళ్ళు ఆకలితో ఆలమటించిన రోజు లేదు. ఏదో ఒక రూపంలో ఏదో ఒక కార్యక్రమంగా ప్రతి ఒక్కరికి కూడా సహకారాన్ని అందించి ప్రభుత్వం అంటే ఇట్లా ఉండాలి, గాంధీ గారు చెప్పినట్లుగా ప్రజాస్వామ్యము ప్రభుత్వం అనేది అది అట్టడుగు వర్గాలకి గ్రామస్థాయికి సచివాలయ వ్యవస్థ ద్వారా తీసుకొచ్చిన ఘనత ఉన్నదంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారిదే. జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే ఎన్ని సీట్లతో గెలవచ్చు, అధికారంలోకి రావచ్చు? ఎన్ని సీట్లు అనేది నేను అంచనా వేయలేను, కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కనుక ఆదరించకపోతే భవిష్యత్తులో నా ఆలోచన ప్రకారము ఎవరు ఏ నాయకుడు ఏ పార్టీ కూడా ప్రజలకి మనస్ఫూర్తిగా సహకారం అందించాల్సిన అవసరం లేదు అనుకుంటారు. ఎందుకంటే ఎంత చేసినా ఇంతే కాబట్టి అప్పటికప్పుడు చూసుకుంటే సరిపోతుంది అనే ఆలోచనతో చేస్తారే, కానీ అది ఎవరికి వాళ్ళు చేసుకున్న ద్రోహమే. కానీ అంటే ఇటువంటి అనేక రకాలైన ఈ ఆల్గారిథమ్స్లు వీటిలో రకరకాలుగా మారిపోవచ్చు, కానీ ఇన్ని వస్తాయి అనేది మాత్రము చెప్పలేము. నా లెక్కలో అయితే 175కి 175 రావాల్సిన అర్హత అవన్నీ కూడా కేవలం ఈ ప్రభుత్వానికి మాత్రమే ఉన్నాయి. నానిగారు రెండు మనవే, కేసినేని నాని గారు కానీ అవినాష్ గారు కానీ అటువైపు ఆసిఫ్ గారు కానీ ఇటువైపు వెలంపల్లి గారు కానీ మొత్తం కృష్ణ ఈ విజయవాడ సిటీ వరకు మాత్రం వైసీపీ ఖచ్చితంగా జెండా ఎగరవేస్తుంది. ఏం కాదండి, అసలు వాళ్ళు ఏం కార్యక్రమాలు చేశారండి వాళ్ళు గెలవడానికి? కార్యక్రమాలు చేసి ఇప్పుడు వైసీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అసలు మొన్న బస్సు సంకల్ప యాత్రతోటే మొత్తం టర్న్ అయిపోయిందండి. మొత్తం ఆయన సింహం లాంటి మనిషి, కొత్త సింహం లాంటి మనిషి, అటువంటి వారు సెలెక్ట్ చేసిన క్యాండిడేట్స్ కూడా అలాగే ఉన్నారు. ప్రతి ఇంటికి ఇప్పుడు ఉన్నారు వెల్లంపల్లి గారు. యాక్చువల్గా చాలామంది ఏంటంటే బండి మీద దర్జాగా తిరిగేస్తున్నారు, లేకపోతే ఒక ఆటో పంపిస్తున్నారు, కానీ ఇతను అలా కాదు. ప్రతి ఇంటికి వెళ్ళి వైసీపీ పార్టీలో చేసిన సంక్షేమ పథకాలు కానీ జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా వచ్చిన సంక్షేమ పథకాలు కానీ అన్నీ చెప్పి ప్రతి ఇంటింటికి వెళ్ళి ఓటు వేయమని అడుగుతున్నాం. మేమందరం కూడా చాలా కష్టపడి ఖచ్చితంగా వైసీపీ పార్టీ గెలిచే పదంలోని మాత్రం ముందుకు నడిపిస్తాం సార్. సుమారు ఎన్ని సీట్లతో అధికారంలోకి రావచ్చు అనుకుంటున్నాను? అంటే నా ఎక్స్పెక్టింగ్ అయితే మాత్రం 175 వస్తాయనుకుంటున్నారు, కానీ జనాలు టాకింగ్ మాత్రం యాక్చువల్గా 140-137 అని చెప్తున్నారు సార్. మేనిఫెస్టో చూసారా మేడం? చూశాను సార్. ఎలా ఉంది? బాగుంది సార్, బాగుంది. అంటే మేము చేస్తామన్న పథకాలే మేము చెప్పాం, అంతేగాని అబద్ధాలు చెప్పేసేసి ఏదో చేసేస్తాం ఏదో చెందేస్తామని మాత్రం వాళ్ళు చెప్పలేదు. అంటే వాళ్ళు ఇప్పుడు సూపర్ 6 అని తెచ్చారు కదా, మరి దాన్ని ఎవరైనా నమ్మే అవకాశం ఉందంటారా? నమ్మరేమో అని నేను అనుకుంటున్నాను సార్. జనాలేమి ఇప్పుడు అంత ఎడ్యుకేటెడ్ అయ్యారు, జనాలేమి అంత పిచ్చోళ్ళు కాదు నమ్మేసేసి అంత. ఎందుకంటే 2014లో చంద్రబాబు నాయుడు పాలన చూశారు, అతను చెప్పిన మభ్య మాటలు అతను చెప్పిన మాయ మాటలు అన్నీ జనాలకు తెలుసు. తెలిసినప్పుడు మళ్ళా
ఇప్పుడు ఎలా జనాలు అతను ఏదో ఇప్పుడు మనం చూడండి, మనం 3500 అంటే అతను 4000 అంటున్నాడు. లేకపోతే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు హైదరాబాద్లో గెలిచారు కాబట్టి మేము ఇప్పుడు బస్సు మహిళలకు బస్సు ఫ్రీ అని చెప్తున్నారు. ఇవన్నీ మాయ చేసి మభ్యపెట్టి చెప్పే మాటలే కదా సార్. కనీసం మీరు ఇప్పుడు నేను 2019లో 2020లో మనకు కోవిడ్ వచ్చింది, ఏ నాయకుడు కనబడ్డారు సార్ ఎక్కడ? కనీసం ఒక్క తెలుగుదేశం నాయకుడు వచ్చి కనీసం ఈవెన్ ద కార్పొరేటర్స్ కూడా అప్పుడు నిలబెట్టిన కార్పొరేటర్స్ కూడా 2019లోనే 2020 మార్చికే అనౌన్స్ అయిపోయారు కార్పొరేటర్స్. ఎవ్వరూ బయటికి రాలేదు, ఎవ్వరు ఏ వర్క్ చేయలేదు, కనీసం పేదవాళ్ళని కానీ ఆదుకునేది అది ఏమీ లేదు సార్. అటువంటప్పుడు ఎవరు నమ్ముతారు సార్ జనాలు వాళ్ళని? ఇంకా మాయ మాటలు చెప్పి పిచ్చి మాటలు చెప్తే అవి నమ్మరు, జనాలు అయితే నమ్మరు. జనాలు అందరూ ఎడ్యుకేటెడ్ అయ్యారు. ఖచ్చితంగా రేపు నిలబే వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారే, మన ఫ్యూచర్లో సీఎం. నాకు తెలిసి ఇంకొక 20 సంవత్సరాల వరకు ఆయన ఎవరు కొట్టలేరు. థ్యాంక్ యూ మేడం. రాజుల సంక్షేమ పథకాలు ఎన్నో పథకాలు అందిస్తున్నప్పుడు ఆయనకి సీఎం అవ్వదు, ఇంకెవరిని చేసుకుంటామన్నా? మేము జగన్ గారిని సీఎం చేసుకుంటాం. చంద్రబాబు దేనికన్నా అదంటాడు ఇదంటారు, అన్ని మాయ మాటలే. మోడీ గారే నా ఫోటో వేయొద్దని చెప్పారు ఆ పాంప్లెట్ లో, ఆ మేనిఫెస్టో లో. ఇంక వాడిని ఎవరు నమ్ముతారు? జగన్మోహన్ రెడ్డి గారు స్వచ్ఛతంగా సీఎం అవుతారు, సెంట్రల్ నియోజకవర్గంలో వెల్లంపల్లి గారు అవుతారు ఎమ్మెల్యే, మరి కేసీఆర్ నాని గారు ఎంపీగా గెలిపించుకుంటాం. మోడీ గారే ఫోటో వేద్దని చెప్పి ప్రచారం చేయమని చెప్తున్నారా మీకు? ఎవరికి? మీకు, వైసీపీ నాయకులకు? లేదు, మోడీ గారు మాకు సంబంధం లేదన్నా. మాకు ఇష్టమైన మాకు సంక్షేమ పథకం వచ్చింది. మా నాన్నగారికి హార్ట్ ఆపరేషన్ చేశారు, ఆరోగ్యశ్రీ మీద, జగన్ గారి ఆరోగ్యశ్రీ మీద మాకు సంక్షేమం అందింది. మేము జగన్ గారు కొట్టేసి గెలిపించుకుంటాం. అది చంద్రబాబు ఆయన ఇంతకుముందు ఏ పథకాలు? ఏమీ లేవు, అంతా మాయ. అంత ఇన్ని పథకాలు ఎక్కడి అన్నా? చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇన్ని పథకాలు ఉండేవి అసలు? ఇప్పుడు ప్రతి ఒక్క ఇంటికి లబ్ధి పొందారు, ప్రతి ఒక్క ఇంట్లో లబ్ధి తీసుకున్నారు. అది జగన్ గారికి స్వచ్ఛంగా జగన్ గారికి ఒకటి అసలు. ఇప్పుడు ప్యాని గుర్తుగా ఒకటి పోటీ చేస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో, విలంపల్లి గారు బోండా అమ్మగారి మీద గెలవడం కష్టం అంటున్నారు. మరి ఎవరన్నా? ఏమి లేదన్నా, జనాలు పక్క పార్టీకి న్యాయం చేస్తారు, వైసీపీ ప్రభంజనాన్ని గెలిపిస్తారు. మీ పథకాలు వచ్చినాయి ఏమన్నా? మా నాన్నగారికి ఆట, మా అమ్మగారు 18,000 పడి, నాకు ఇల్లు వచ్చింది. ఇంకా ఏమొచ్చినాయి? మా నాన్నగారు హార్ట్ స్టంట్ వేశారు ఆరోగ్యశ్రీ మీద. 2 లక్షలు అయింది సుమారుగా? 6,22,000 అంత లబ్ధి పొందాం. ఎంత కట్టారు, ఎంత లబ్ధి పొందారు? మేమేం కట్టలేదు, అంతా గవర్నమెంట్ ద్వారా వచ్చింది. అంత ఫ్రీయే. అంతా బాగుందా? అంతా బాగుంది అన్న. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తాడంట? ఆయన వెళ్ళిపోతారన్న, మళ్ళీ సినిమాలు తీసుకుంటా ఎందుకన్నా? ఆయనకి 24 సీట్లతో ఏం చేద్దామని వచ్చారు ఆయన ఇక్కడికి? ఇప్పుడు చెప్పా మాట చేస్తారు 24 సీట్లతో ఏమీ చేయలేడు. ఏదో నామ్ కావాస్తి ప్యాకేజీ తీసుకుంటే నామ్ కావాల్సి, అంతే ఏమి లేదు. అంతే అంత అంతే. మళ్ళీ జగన్ సీఎం? జగనే సీఎం పక్క. సీట్లు గెలవచ్చు అనుకుంటున్నారు? 140-145 సీట్లు వస్తాయి అన్న. పక్క పక్క సీఎం జగన్. రైట్, థ్యాంక్ యూ. చంద్రబాబు నాయుడు గారు పాల పొంగులాంటి పథకాలు, నీళ్లు జల్లితే తగ్గిపోయే పథకాలు పెట్టి 27 పథకాలు అని మా దళిత వర్గాల ప్రతినిధులు కూడా ఓ గుగ్గులు పెడుతున్నారు. ఈ పథకాలు, ఈ అడుకు తింటాలు ఒక పొడికి ఇల్లి ఎంతకాలం పనిచేస్తే, పంటలో ఒక పొడి ఎంతకాలం ఉంటుంది, ఎంతసేపు ఉంటుంది, దానివల్ల విలువేంటి? ఈ సుగాసన వచ్చినంతసేపు వస్తుంది. అట్లాగే ఈ చంద్రబాబు నాయుడు పథకాలన్నీ డూప్లికేట్ పథకాలు చెప్పుకోవడానికి తప్ప ఎందుకు పనికిరాని పథకాలు? ఎందుకు అవి ఎవరు అభివృద్ధి చెందరు, ఎవరికి ఏముండదు, ఇవాళ రేట్లు ఎట్లా ఉన్నాయి, ఇవాళ మంచి ఎట్లు ఎట్లా ఉన్నాయి, ఇవాళ ఏం జరుగుతున్నాయి, వాళ్ళ యొక్క జీవన ప్రమాణం ఎట్ట పెరగాలి, వాటి గురించి ఆలోచించాలా. తోఫా ఇచ్చాను, గెంజి ఇచ్చాను, మసాలా ఇచ్చాను, ఈ సోది మాటలు తప్ప 5 రూపాయలు భోజనం పెట్టాను. ఎవరికి కావాలి 5 రూపాయలు భోజనం? ఎవరికి సోమవారం చేయటం, బెగ్గర్లను పెంచడం, ఇవి తప్ప ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతో పిల్లల్ని బాగు చేస్తున్నాడు, కుటుంబాలు బాగుపడటానికి ఏర్పాటు చేస్తున్నాడు. ఆయన పథకాలు, ఆయన ఆలోచన సరళి. ఇవాళకి ఇవాళ మనకు ప్రయోజనం లేకపోవచ్చు, ఇవాళ కనపడపోవచ్చు, గత 10 ఏళ్ల తర్వాత ఈ వేసిన పునాది చాలా అన్ని వర్గాలు అభివృద్ధి చెందకుండా కూడు గూడు గుడ్డ అద్దెలు కట్టలేని పరిస్థితి. కూడిస్తున్నాడు, బియ్యం ఇస్తున్నాడు, వృద్ధులకి వాళ్ళకి ఆసరాయిస్తున్నాడు. ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి అవసరం కనుక అవి అవసరం, అంతేగాని ఆ అవసరం లేని చెప్పి మాయ మాటలు చెప్పి మోసం చేసి ఎవరినన్నా ఒక కోటీశ్వరం చేసాడు. అసలు చంద్రబాబు నాయుడు ఏ దళితుడినైనా, వర్ల రామయ్యన కానీ, ఇంకా దళిత నాయకులు కొంతమంది ఉన్నారు, ఎవరి ఫోటో అన్నా ఎక్కడన్నా రాష్ట్ర స్థాయిలో ఏ బ్యానర్ మీద ఉంటుందా చెప్పమానండి? ఏ దళితుడు ఫోటో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మేరుగు నాగార్జున ఫోటో అన్ని చోట్ల ఉంటుంది, హోంమంత్రి ఫోటో ఉంటుంది. వీళ్ళకి ఏ దళితుడి ఫోటో వేస్తున్నాడా, ప్రతిభా భారత ఫోటో వేస్తున్నాడా? ఏమీ లేవు. అన్నీ ఏంటంటే
ఎక్కడుండో అగ్రవర్ణాలు వ్యాపార పార్టీ తప్ప తెలుగుదేశం పార్టీ అనేది ఒక వ్యాపార సంస్థ, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. అది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, అది పుట్టిన కానించి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఎన్టీ రామారావు గారు ఒక ఆశయంతో పెడితే ఈ జేర్ని వాళ్ళందరూ వాళ్ళు ఓన్ చేసుకొని ఒక కుల పార్టీకి ముందు, మేము ఫస్ట్లో నేను చిన్న వయసులో 18 ఏళ్ల వయసులో తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకొని తిరిగిన వాడిని విజయవాడలో, నేను మొదటి వాడిని బెంచ్ సర్కిల్ ప్రాంతంలో. అప్పుడు రామారావు గారి పరిపాలన వేరు, రామారావు గారు మంత్రి పదవులన్నీ కూడా దళిత వర్గాలకి ముఖ్యమైన పదవులు ఆ రోజునే ఇచ్చాడు. ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అన్నటువంటి గొప్ప నినాదంతో రామారావు గారు వస్తే దాన్ని తూట్లు పడిచి ఒక కుల పార్టీగా చేసి ఒక లిమిటెడ్ కంపెనీగా చేసినటువంటి వాళ్ళు తర్వాత వచ్చిన నాయకులు అందరూ కూడా ఇవాళ్ళగా జట్టగే కొనసాగుతుంది. ఎవరికి శాసించే హక్కు లేదు, మాట్లాడే హక్కు లేదు, ఉత్సవ విగ్రహాలు తప్ప ఏమీ లేదు. మళ్ళీ జగన్ గారు గెలుస్తారా? జగన్ గారు గెలవాలనే నాకు ఆకాంక్ష. 100% జగన్ గారు గెలుస్తారు. ఎందుకంటే తిన్నవాళ్ళు, మనకు సాంప్రదాయం ఉంది అట్టు పెడితే అట్టున్నారు పెట్టాలని. ఈ తిన్నవాళ్ళు ఎవరు కూడా, అంటే మళ్ళీ ఇంకొకటి నేను పక్షపాతంగా మాట్లాడుతాను అనుకోవద్దు, జగన్మోహన్ రెడ్డి ఆయన జేబు సంస్థలా జేబులో ఇది ఇచ్చేవట్లా, కానీ పరిపాలనా దక్షుడు కనుక, పరిపాలన అతని చేతిలో ఉంది కనుక, రాష్ట్ర ఆర్థిక వెసులుబాటు అంతా ఆయన చేతిలో ఉంది కనుక, దేనికి దేనికి కేటాయించాల హక్కు ఆయనకి ఇచ్చాం కనుక ఆయన చేస్తున్నాడు. చాలామంది ఆయన జేబులో ఇచ్చాడా, చంద్రబాబు జేబులో ఇవ్వడు, జగన్ జేబులో ఇవ్వడు, కానీ ఏంటంటే ఇచ్చిన భార్యకి భర్త జీతం తెచ్చిస్తే ఆ భార్య సంసారాన్ని నిలబెడద్ది, భర్త సంపాదించుకొస్తే భార్య సంసారం నిలబెట్టి ఈ పెద్ద అబ్బాయికి ఎంత, చిన్న అబ్బాయికి ఎంత, చదువుకి ఎంత, కరెంటుకి ఎంత, పాలకి ఎంత అని ఆ ఎంఏ జాగ్రత్త పొదుపుగా వాడిద్ది, వాడితే ఆ సంసారం అభివృద్ధి చెంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేస్తున్నాడు. ఇక అభివృద్ధి లేదు, అభివృద్ధి లేదు, అభివృద్ధి లేదు. ఈ మధ్య చెబుతున్నారు ఎన్ని ఫ్యాక్టరీలు వచ్చినాయి, ఏం చేశారు, రోడ్లు అంటారా, రోడ్లు అంతర్గతంగా రోడ్లు చంద్రబాబు నాయుడు పీరియడ్ నుంచే దెబ్బతిన్నాయి. కానీ ఈ కరోనా రావటం కానివ్వండి, ఈ ఎక్కువ పథకాలు ఆయన ఇచ్చిన హామీలో పథకాలకి డబ్బులు నిధులు వెళ్ళడం వల్ల కానీ రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉన్నమాట వాస్తవం. అది కూడా రాగానే ఆయన ఈసారి రాగానే ముందు రోడ్లు, ఈ ఉద్యోగాలు రిటైర్డ్ అయిన వాళ్ళకి పెన్షన్ డబ్బులు అవన్నీ ఇచ్చేస్తే చాలా మంచి పేరు వస్తుంది. ఒకటి రెండు పథకాలు ఆపైన సరే వాళ్ళ ఉద్యోగస్తులకి, రిటైర్మెంట్ అయిన వాళ్ళకి, వాళ్ళకి న్యాయం చేసి ఈ రోడ్లు మరమ్మతులు చేసి ఇప్పుడు ఆసుపత్రులు చాలా సూపర్గా ఉన్నాయి, చాలా సూపర్గా ఉన్నాయి ఆసుపత్రులు. ఏమండి ఇట్లా కళాకారుల సమస్యలు ఉన్నాయి, కళాకారులు సమాజంలో ఒక భాగం. దయచేసి సజ్జల గారికి కానీ, ఎందుకంటే ముఖ్య సలహాదారుడు కనుక పార్టీ ఇది కనుక, విజయసాయి రెడ్డి గారికి కానీ, జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఛానల్ ద్వారా నేను చెప్పేది ఏంటంటే, దయచేసి కళాకారులు అనేవాళ్ళు సమాజంలో ఒక భాగము, కళాకారుల యొక్క సమస్యలు, వాళ్ళ యొక్క ఫంక్షన్లు వాళ్ళని సపరేట్గా చూడవలసిన బాధ్యత ఉంది, వాళ్ళకి న్యాయం చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మేనిఫెస్టోలో కూడా ఇప్పటికే ముద్రించినా సరే మేనిఫెస్టోలో కళాకారుల ప్రస్తావన తేవాలని, కళాకారుల గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఆ వెహికల్ మీద వేదిక మీద నుంచి మాట్లాడాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. రైట్, థ్యాంక్ యూ. మేనిఫెస్టో రిలీజ్ అయిన తర్వాత ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చింది ప్రజల్లో, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పాలిట పెన్నిది అని. ఎందుకంటే మొన్న ఎడిటి మీద ఇప్పుడు అన్నీ ప్రజలకు ఉపయోగపడే చేశారు ఆయన. ఇప్పుడు మనం అమ్మఒడి తీసుకున్నాం మొన్నటిదాకా 15,000, ఇప్పుడు అది 17,000 చేశారు. దాన్ని బట్టి మీరు ఆలోచించండి. ఇప్పటికిప్పుడు వచ్చేసి తెలుగుదేశం వాళ్ళు మేము మేనిఫెస్టో చేసాం ఒకరికి ఇద్దరు ఇస్తాం అంటే అది ఇంపాసిబుల్. వాళ్ళు ఏం చెప్పారు, అసలు సచివాలయం అనేది ఉండకూడదు, మళ్ళీ ఈ పథకాలు ఇవ్వటం వల్ల దేశం ఆంధ్రప్రదేశ్ నష్టపోతుంది, అప్పులు పాలైపోతుంది అన్నారు. అలా అన్నోళ్ళు మరి ఇవాళ వాళ్ళ మేనిఫెస్టోలో జగనందన్ ఎందుకు కాపీ చేశారు అది నాకు కావాలి. దానికి సంజేసి ముందు చెప్పండి, తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీరు మేనిఫెస్టో ఎలా విడుదల చేశారు జగనందన్ కాపీ చేసి, అలా కాపీ చేయకూడదుగా, సేమ్ టు సేమ్ ఎలా పెట్టేశారు మీరు జగనన్న కాపీ చేసి. అది జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో పాత చూసి మీరు కాపీ చేశారు, కానీ అన్నయ్య అదే మేనిఫెస్టోని పెంచారే కానీ ఏమీ మార్చలేదు. జనాలకి ఇంకా మేలు చెయ్యాలని చెప్పి పథకాలు పెంచారే కానీ ఇంకేది ఇదే అవ్వలేదు. కానీ మీరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టోని కాపీ చేశారు. మీరు కాపీ చేయలేదని ఒప్పుకోండి, మీరు ఒప్పుకోరు. ఎందుకంటే మీరు సచివాలయం నిర్మూలన చేస్తా అన్నారు,
పథకాలు వస్తే దేశంలో అన్ని అప్పులైపోయాము, పథకాలు ఎలా ఇస్తున్నారు? మరి అలా అన్న వాళ్ళు ఇవాళ మీ మేనిఫెస్టోలో మా జగన్మోహన్ రెడ్డి గారు ఎలా కాపీ చేశారు? సూటిగా ప్రశ్న అడుగుతున్నా, ముందు దీనికి సమాధానం చెప్పండి తెలుగుదేశం పార్టీ వాళ్ళు. జగన్ గెలుస్తారా? మరి మేనిఫెస్టో రిలీజ్ చేసిన కొత్త పథకాలు ఏం లేవు కాబట్టి ఓట్లు వేసే అవకాశాలు లేవని చెప్తారు. కొత్త పథకాలు ఎందుకు సార్? ఉన్న పథకాలు చాలు, అవే ప్రజలకి మేలు చేస్తున్నాయి. కొత్త పథకాలు ఇంకెందుకు చెప్పండి? ఆటితోనే ప్రజలు సుఖశాంతులతో ఉన్నారు. మళ్ళీ కొత్త పథకాలు తీసుకుని వచ్చి అప్పులైపోయామని వాళ్ళు నిందలేయటం తప్ప ఏమీ లేదు. ఈ మన దగ్గర వీళ్ళు కాపీ చేసుకుని వాళ్ళు ఇంకా కొన్ని యాడ్ చేసుకుని చేసిన ఇవన్నీ. జగన్ 100% జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అవుతారు. 175/175. ఎందుకంటే ప్రజల్లో, ప్రతి ప్రజల మనసులో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, కానీ ఇంకా కూటమి మాత్రం లేదు సార్. ఇది మాత్రం నిజం. ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారు దేవుడు. ఆయన రాజశేఖర్ రెడ్డి గారి కొడుకు. ఆయన ఎలా చేశారో సేమ్ అదే ప్రాసెస్లో జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు గిట్టనోళ్ళే చెట్టు కాయలు ఉంటాయి, ఆ కాయల కోసం రాళ్ళేస్తారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నా భూతో నా భవిష్యత్ అన్నట్టుంది. అందుకని వాళ్ళు ఓరవలేక నిందలేస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా నిందలేస్తున్నారా? వేయట్లేదుగా. దీన్ని బట్టే ప్రజలు ఎలా ఉన్నారో మీ మీడియా వాళ్ళు ఆలోచించుకోండి. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో ఎక్కువ వినిపించే పేర్లు ఏమైనా ఉన్నాయంటే వైజాగ్ ఒకటి, రెండోది విజయవాడ. అలాంటి విజయవాడ ప్రాంతంలో, విజయవాడ వెస్ట్లో పోటీ చేస్తున్నటువంటి షేక్ ఆసిఫ్ గారు సామాన్య వ్యక్తి. అటువైపు నుంచి చూసుకుంటే అపర కుబేరుడైనటువంటి, బ్యాంకులని కుల్లగొట్టలేదు అది ఇది అని చెప్పుకొస్తుంటారు, అటువంటి వ్యక్తి సుజనా చౌదరి గారిపై పోటీలు ఉన్నారు. మరి ఎలా ఉండబోతుంది? ఆసిఫ్ గారు గెలిచే అవకాశం ఉందా లేదా? రఘు గారు, గతంలో నేను మీరు చెప్పినట్టు గుర్తుంది నాకు విషయం ఏంటంటే, విజయవాడ వెస్ట్ వచ్చేసి ఇప్పుడు ఒక సామాన్యమైన వ్యక్తిని ప్లేస్ ఇస్తుంది, లెగ్ చేస్తుంది. ఎందువల్లంటే విజయవాడ ఫస్ట్ నుంచి మనకు సామాన్యమైన వ్యక్తులే ఎమ్మెల్యేస్గా ఇక్కడి నుంచి అసెంబ్లీకి వెళ్ళి మన వాణి వినిపించడం మనకు అదొక ఆనవాయితీగా వస్తుంది. దట్ మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వాలంటే నేను రికార్డెడ్గా మాట్లాడతా, దయచేసి మీరు కూడా అది గమనించండి, మన వ్యూవర్స్ కూడా మీరు అది ఎక్స్పోజ్ చేయండి. విజయవాడ ఫస్ట్ నుంచి మనకు నాసర్ వలి గారు, అతను సామాన్య ఎమ్మెల్యే, ఆ తర్వాత సుబ్బరాజ్ గారు, వారు కూడా మీడియం ఫ్యామిలీ, ఉప్పలపాటి రామచంద్ర గారు మన కామ్రేడు, మన ఈ కమ్యూనిస్ట్ సోదరులకి అన్ని విధాల ఉద్యమాల్లో పాల్గొన్న వ్యక్తి, ఇంకోటి బిఎస్ జయరాజ్ గారు, ఆ తర్వాత పోతిన్ చిన్న గారు, ముఠా కార్యముల సంఘానికి ఆయన అధ్యక్షుడు, దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది సామాన్యుడని. ఇంకోటి మన మరిపిల్ల చిట్టి గారు, ఇక్కడ నగరాల కమ్యూనిటీకి ఆయన మంచి నేమ్ ఉంది. ఆ తర్వాత తమ్మిన పోతిరాజు గారు, వీరంతా సామాన్యులే. మీరు ఇప్పుడు ఇంతమంది సామాన్యులు ఉన్నప్పుడు ఎగ్దంగా మన విజయవాడ పబ్లిక్, ప్రజలు, ఓటర్స్ ఎందుకు కన్వర్ట్ చేస్తారు? ఇప్పుడు వీళ్ళ వల్ల మనకు ఒక కుబేరుడి వల్ల లేకపోతే ఒక రిచ్ పీపుల్ వల్ల మనకు వచ్చిన ఉపయోగం ఏమిటి? మనకు అందుబాటులో ఉండే వ్యక్తిని మన విజయవాడ వెస్ట్ కాన్స్టిట్యుయెన్సీ ప్రజలు డైజెస్ట్ చేస్తారు. ఇంకో విషయం మీకు చెప్పాలంటే, వర్కర్ని కూడా మన విజయవాడ ప్రజలు చూస్తారు, వాళ్ళకి అందుబాటులో ఉండే మనిషిని. ఇప్పుడు ఆసిఫ్ గారు ఆయనకి సీటు డిక్లేర్ చేసిన తర్వాత ఒక మహాశక్తికి ఎదిగాడు ఆయన ఆసిఫ్. ఎందువల్లంటే ఇక్కడ మన సీఎం జగన్ గారు విజయవాడ పశ్చిమానికి మంచి ఇంపార్టెన్స్ ఇచ్చారు. రాయన భాగ్యలక్ష్మి గారు మేయర్, వారు మొత్తం ఈ విజయవాడ వెస్ట్ని టోటల్గా తను ఎత్తినేసుకుని తన సామాజిక వర్గం వాళ్ళని కూడా కలుపుకునేవారు మన ఆసిఫ్ కోసం హార్నెస్లు కృషి చేస్తున్నారు. అలాగే మన ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గారు బండి శివ నాగేంద్ర పుణ్యశీల గారు, వారు కూడా మంచి సీనియర్ కార్పొరేటర్, వారికి మంచి క్యాడర్ ఉంది. ఈ టోటల్ క్యాడర్ అంతా ఈరోజు మనకు ఆసిఫ్ అయిపోతున్నారు. ఆ తర్వాత మీకు మన జైన్స్, ఈ విజయవాడ ఎలాంటిదంటే అందరినీ డైజెస్ట్ చేసుకుంటుంది. ఎటు నుంచి, తూర్పు నుంచి, పడమర నుంచి, ఇండియా నుండి ఎటు నుంచి వచ్చినా కానీ అందరూ వచ్చి ఇక్కడ మనం ఏదో వర్క్ చేసుకుంటూ లైఫ్ గట్టా. అందరూ మారోడీలు కూడా చాలామంది జైన్స్ ఉన్నారు, వాళ్ళకి మన సీఎం గారు గుర్తించి జైన్ కార్పొరేషన్ ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. దీన్ని మన మనోజ్ కొఠారి గారు అని చెప్పేసి ఒక చైర్మన్గా ఏర్పాటు చేశారు, వారు కృషి చేస్తున్నారు. ఇంకొక విషయం మీకు చెప్పాలంటే, మన ఆహల్ కార్పొరేటర్స్ విజయవాడ వెస్ట్ సంబంధించింది, ఇవాళ ఆసిఫ్ గారు వెనకాల ఉన్నారు. ప్లస్ ఆసిఫ్ గారు ఫస్ట్ నుంచి వైఎస్ఆర్సీపీలో ఉన్నారు, ఎంత క్యాడర్ ఉంటుంది ఆయన లెగ్ చేసేవాళ్ళు, ఆల్ క్యాడర్ ఈసారి మన ఆసిఫ్కి ఇచ్చారు. మనటి పరిస్థితులు ఆసిఫ్కి పనిచేయాలి. ఆసిఫ్ అని మన మధ్యలో మనిషి ఎక్కడి నుంచి వచ్చింది అతను కాదు, ఫస్ట్ నుంచి జెండా మోసిన మనిషి కదా. ఆ జెండా మోసిన పరిచయాలు మొత్తం ఇవాళ మీకు ఆసిఫ్కి యూజ్ అవుతున్నాయి. ప్రతి ఒక్కడు నేనే ఒక ఎమ్మెల్యే అని ఆ పాత్ర లీనమై చేస్తున్నారు ఇవాళ వెస్ట్లో, లోకల్ మనిషి కదా. ఇంకో విషయం మీకు, మన ఫ్రీడమ్ వచ్చినప్పటి నుంచి అండి మన రఘు గారు ఇక్కడ మన బీజేపీ ఎవరు లేరు,
బీజేపీ క్యాండిడేటే లేరు ఇక్కడ, మనకు ప్లేస్ ఇవ్వలేదు విజయవాడ. ఇక్కడ ప్రజలు, ఇక్కడ వర్కర్స్, ఈ సెక్యులర్ భావాలు లౌకిక భావాలు గల ఒక విజయవాడ వెస్ట్ సిటీని మనం చాలా ఇక్కడ ఉండటం చాలా అదృష్టంగా భావించవచ్చు. ఇక్కడ ఎప్పుడు మన విజయవాడ వెస్ట్ని ఛాన్స్ ఇవ్వలేదు. పైగా విజయవాడ వెస్ట్లో మీకు ఒక విధంగా చెప్పాలంటే ఇది మనకి ఇక్కడ చాలా హోలీ ప్లేస్. మనకు మీకు కనకదుర్గమ్మ వారి టెంపుల్ ఉంది, ప్లస్ మీకు ఇక్కడ మసీదులు, చర్చిలు, గురుద్వారా, ఆ తర్వాత వచ్చేమో జైన్ టెంపుల్. ఒకవేళ మీ జైన్ టెంపుల్ ఎన్ని చోట్ల ఉందో మనకు ఆంధ్రప్రదేశ్లో నాకే తెలియదు, కానీ విజయవాడ జైన్ టెంపుల్స్ ఉన్నాయి, గురుద్వారా ఉంది, సిక్కు సోదరులు మనతో పాటు ఉన్నారు. వీళ్ళందరూ టోటల్గా ఏ టు జెడ్ మీకు ఒక విధంగా చెప్పాలంటే మీకు మన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అన్నారు వారి వారి బయోగ్రఫీలో, ఒక తోటలో ఎలాగైతే అన్ని రకాల పూలు ఉంటాయో అన్ని రకాల పూల లాంటి మన భారతదేశాన్ని, మన భారతదేశంలో ప్రజల్ని, అన్ని మతాలు ఉన్న మన దేశాన్ని నేను చాలా గర్వంగా భావిస్తున్నాను ప్రభు. ఇటువంటి స్వర్గసీమని నువ్వు ఇంకా దీన్ని బాగా ఆశీర్వదించి దీవించమని, వారు అప్పట్లోనే దీన్ని ఒక గార్డెన్లో పూలు లాంటి మన భారతదేశం అన్ని రకాల పూలు కలిసి ఉన్న మేళవించి ఉన్న ఒక దేశంగా మనం ఆయన అప్పుడు నొక్కి వెక్కాణించారు. ఇంకోటి మహాత్మా గాంధీ గారు మీరు వారి క్యాప్షన్స్లో వారి వికీపీడియాలో చూసుకున్నా కానీ వారు ఒక మాట అన్నారు, పొలంలో నుంచి క్రాప్ మొత్తం చేతికి రావాలంటే దాంట్లో కలుపు మొక్కల్ని పీకేయాలి. కలుపు మొక్కలు ఉంటే క్రాప్ పాడవుద్ది, మొత్తం చేతికి రాదు. రైతు ఎప్పుడైతే ఫార్మర్ కలుపు మొక్కల్ని పీకేశాడో మంచి క్రాప్ చేతికి వస్తుంది. అలాగే దేశం కూడా, దేశంలో ఉన్న కలుపు మొక్కల్ని మనం ఎప్పుడు తీసేసినప్పుడే మన దేశం బాగుంటుందని మహాత్మా గాంధీ గారు అప్పుడే అన్నారు. ఇవన్నీ మనకు కరెక్ట్గా ఇప్పుడు ఈ ఎలక్షన్స్లో మనకు ఇవి ఇంప్లిమెంట్ అవుతాయి ఈ విషయాలన్నీ. ఆ తర్వాత మీకు ఆసిఫ్ వచ్చేసి ఒక గోల్డ్ ప్లేట్ను సిల్వర్ స్పూన్ కాదు, అతను గోల్డ్ ప్లేట్లో తినే సిల్వర్ స్పూన్తో చేయి కడుక్కునే మనిషి కాదు, మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చినవాడు. పైగా అతను ఇంటికి వెళ్ళి ఆసిఫ్ని పిలిస్తే బయటకు వచ్చి ఏంటి ప్రాబ్లం బాబాయ్, లేకపోతే పెదనానా, లేదా ఏంటి అని చెప్పి వచ్చి అడిగి మాట్లాడి విషయాన్ని క్లియర్ చేసి వాళ్ళ ప్రాబ్లం తీర్చే మనిషి. ఈయన కోసం ఢిల్లీకు హైదరాబాద్కు మీరు ఎక్కడికి వెళ్ళక్కల్లా. ఇప్పుడు ఆయన ఉండే హౌస్ కూడా మీకు మధ్య తరగతి కుటుంబీకుల మధ్యలో ఉంటుంది. మీకు విజయవాడ పంచాయత్ సెంటర్, విజయవాడ వెస్ట్కి హోల్ అట్టాడు అది. ఆ సెంటర్లో మీరు వెళ్ళి ఆసిఫ్ రెడ్డి ఎవరు ఎదుగుండా కనిపించి ఇల్లు ఆయన అంటారు. వాళ్ళ అన్ని మధ్య తరగతి కుటుంబాల మధ్యలో ఉన్న ఇంట్లో ఉంటున్నాడు, ఆయన ప్యాలెస్లో ఉండట్లేదు. అందుకని సీఎం గారు చూసి ఈసారి మనం ఇక్కడ ఆసిఫ్ని అసెంబ్లీకి పంపిద్దామని ఆయన చూస్ చేశారు అన్న. లేకపోతే ఇక్కడ విజయవాడ వెస్ట్లో హేమహేమలు ఉన్నారు, వారికి సీటు ఇవ్వగలిగిన ఈ ఛాన్సెస్ ఉన్నా కానీ ఆసిఫ్ కావాలి ఇక్కడ మనకు. ఒక సామాన్య మానవుడు విజయవాడ వెస్ట్ నుంచి అందరూ మీడియం పీపుల్ వెళ్ళారు, ఈయన మధ్య తరగతి కుటుంబకుండి మనం అసెంబ్లీకి పంపించాలి అనే ధ్యేయంతో తీసుకున్నారు. మీకు విషయం చెప్తాను, మన సీఎం జగన్ గారు ఎప్పుడే అంటుంటారు పెత్తందారులకు పేదవారికి జరిగే యుద్ధం ఇది అని. అటువంటి దానికి మనం సేమ్ మన విజయవాడ వెస్ట్ని ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. మనకు కావాల్సింది ఏంటి, ఇక్కడ 5 ఇయర్స్ మనలో ఉండి మనతో పాటు పనిచేసి మనకున్న సమస్యల్ని తీర్చే మనిషి కావాలి. కానీ ఎవరి డబ్బు వాళ్ళకి శాశ్వతం, దానిలో మన ఉపయోగం ఏమిటి మన మీడియం పీపుల్కి. ఇప్పుడు ఆసిఫ్ గారు గెలిస్తే మంత్రిత్వ శాఖలో మంత్రిగా అవకాశం వస్తుందని చాలా పెద్ద ఎత్తున రాష్ట్రం మొత్తం తాకుంది మైనార్టీ కోటలో. ఇది ఎంతవరకు నమ్మొచ్చు, నిజమే అంటారా? మరి నేను మీ గతంలో ఫస్ట్ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, నేను ఆసిఫ్ గారి డెఫినెట్ గా మైనారిటీ కోటలు ఇస్తారు. నేను ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఇప్పుడు మన పక్కన మంగళగిరిలో 1985లో అంటే పాత తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు, కొత్త తెలుగుదేశం కాదు, అప్పుడు జమునా గారిని అక్కడ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాళ్ళు సీట్ కేటాయించారు. వారి మీద మన ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారు అని ఒక సామాన్య డాక్టర్ ఆయన, ఆ డాక్టర్ గారికి రామారావు సీట్ ఇచ్చారు. మీరు జమునా మీద ఎట అలాగైనా పోట్లాడి పోరాడి మీరు గెలిచి అసెంబ్లీ రావాలని చెప్పేసి, అలాగే ఆ ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారితో పాటు మంగళగిరి సామాన్య ప్రజలంతా నిలబడి మా రిచ్ వాళ్ళతో మన సంబంధం లేదు, మన సామాన్యుడు కావాలని ఆయన గెలిపించారు. అన్న మాట ప్రకారం ఎన్టీ రామారావు గారు మన డాక్టర్ గారిని డాక్టర్ ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు నుంచి హెల్త్ మినిస్టర్ కోటేశ్వరరావు చేశారు గారు. అలాగే ఇప్పుడు మన ఆసిఫ్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు కదా, ఇటు నుంచి సేమ్ ఇదే సీట్ నుంచి మైనారిటీ మినిస్టర్గా జంప్ అవుతారని గ్యారంటీ నేను చెప్తున్నాను, అది మీరు రాసుకోండి. జై హింద్. బాబాయ్, మొన్న జగన్మోహన్ రెడ్డి గారు 2024 గాను మేనిఫెస్టో రిలీజ్ చేశారు, ఎలా ఉంది మేనిఫెస్టో? మేనిఫెస్టో సూపర్గా ఉంది. పోయిన ప్రభుత్వాలు చేసినట్టు పోయిన ఎన్ని మన స్వతంత్రం వచ్చినాంచి ఎన్ని ప్రభుత్వాలు వచ్చినాయి, అన్ని ప్రభుత్వాల్లో కూడా చెప్పింది ఏది చేయలేదన్నమాట. మేనిఫెస్టో చెప్పడం, చెత్తపొట్లు వేయటం. జగన్మోహన్ రెడ్డి గారు అది కూడా కాకుండా పోయిన 2014 నుంచే 19 వరకు చేసిన పాత ముఖ్యమంత్రిని మనం చూసాము. ఆయన ఏం చేశాడు, 600 హామీలు ఇచ్చి అడ్డంగా బుక్ అయిపోయాడు. 600 హామీలు ఇచ్చి అడ్డంగా బుక్ అయిపోయాడు. ఈయన అలా కాదు, చేసిందే చెబుతాడు, చెప్పిందే చేస్తాడు. చెప్పిన దానికంటే కూడా
అనుకూలంగా ఉన్న ప్రభుత్వానికి అనుకూలంగా అన్ని వనరులన్నీ సమకూరితే ఇంకా ఎక్కువ కూడా చేస్తాడు, ఎక్కువ కూడా చేశాడు. మొన్న పోయినసారి 2019 నుంచి రేపు నిన్న 24 వరకు కూడా ఏం చేశాడు, ఆయన చెప్పిన నవరత్నాలని 9 చెప్పాడు, ఎన్ని చేసిన 190 చేశాడు. ఇలాంటి చేసిన ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్లో మన స్వతంత్రం వచ్చిన తర్వాత ఎవరు చేసిన వాళ్ళు లేరనమాట. అలాంటి ముఖ్యమంత్రి మనకు కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు, మేము కోరుకుంటున్నాము. అలాంటి ముఖ్యమంత్రి చేసిందే చెబుతాడు, చెప్పిందే చేస్తాడు, చెప్పిన ఇంకా ఎక్కువ చేస్తున్నాడు. అలాంటి ముఖ్యమంత్రి కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. మేనిఫెస్టో సూపర్ చేసినారు. ఇదివరకు చేసిన ముఖ్యమంత్రులు ఏం చేస్తారు, మేనిఫెస్టోలు అబద్ధాలు సబద్ధాలు ఇప్పుడు కూడా ఇల్లు ఏం చూస్తున్నారు, ఇంకా అబద్ధాలు ఎన్ని ఒట్టి ఏం చూస్తున్నారు, అవన్నీ జరిగాయి కాదు. జగన్మోహన్ రెడ్డి చెప్పింది కరెక్ట్గా చేస్తారు. అవ్వతాతలకు, అక్క చెల్లెమ్మలకు, స్కూల్ పిల్లలకి, కాలేజ్ పిల్లలకి అందరికి కూడా అనుకూలమైన విధానంగా ఆయన ప్రభుత్వం పరిపాలన చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్పడు. చంద్రబాబు నాయుడు ఉన్నోళ్ళని తీసుకొచ్చి ఎమ్మెల్యేగా నిలబెడితే, జగన్మోహన్ రెడ్డి గారు మామూలు సామాన్య మానవులను తెచ్చి సామాన్య మానవులకు ఆయన సాధక బాధలు తెలుస్తాయని చెప్పి అలాంటివన్నీ పెట్టారు తప్పక. ఇలా డబ్బులు ఉన్నలో పెట్టి వాళ్ళు రేపు అంతా అయిపోయిన తర్వాత ఢిల్లీకి వెళ్ళి కూర్చుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వెళ్తారు, ప్రజలు వెళ్తారంటే సామాన్య మానవుడు టికెట్ ఇచ్చాడు, సామాన్య మానవుడు గెలిపించుకోవాలని ఆయన కోరుతున్నాడు. బడ్జెట్ మాత్రం సూపర్గా ఉంది. చంద్రబాబు నమ్మే అవకాశం లేవంటారు జనాలు. ఒకసారి చూశారుగా 2014-19 వరకు చూశారు, 600 ఆమె నుంచి అడ్డంగా అబద్ధాలు ఆడాడు. నిజంగా చెప్పిందే చేశాడు, చేసింది చెబుతాను అనమాట. కుర్రోడు ఏదైనా కరెక్ట్గా చేస్తున్నాడు, కరెక్ట్గా చెబుతున్నాడు, ఒక పద్ధతిగా చెబుతున్నాడు. మేనిఫెస్టోని ఏం చేశాడు తెలుసా, ఆయన ఖురాన్గా బైబుల్గా భగవద్గీతగా భావిస్తాడు. ఆయన చెత్తపొట్లు వేసి అదే చెప్పింది చెప్పిన మాటలు మర్చిపోయి ఏ వాళ్ళ కులానికి వాళ్ళ మతానికి ఒకరు చేసుకుంటే తప్పక ప్రజలను పరిపాలించే విధానం ఆయన దగ్గర అసలు లేనే లేదు. ఒక పద్ధతిగా, ఒక నీతిగా, నిజాయితీగా ప్రభుత్వాన్ని చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గ్యారెంటీగా 101-70 పైగా చేస్తున్నాడు. గ్యారెంటీగా ఓట్లు జనాలు వేస్తారు, జనాలు నమ్ముతున్నారు. నమ్మినోడికి మాత్రం అబద్ధాలకి అబద్ధాలు చెబితే ఒకరో రెండు వాళ్ళు ఉంటుంది, కానీ ఎవరెవరో పిచ్చోళ్ళు నమ్ముతారు, కానీ నిజమైన వాళ్ళు, నిజమైన కారణం, నిజమైన ఓటర్లు, నిజంగా తెలిసిన వాళ్ళు ఎవరు కూడా చంద్రబాబు నాయుడుకి ఓటేసే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు గ్యారెంటీ కాస్త గెలిపిస్తారు. చూడండి, రేపు మే నెల 13 ఓట్లు, మే నెల జూన్ 4 ఓటింగ్ ఉంటుంది. గ్యారెంటీగా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తాడు. ఎటువంటి సందేశం మీకు లేదు ఏంటంటే, నియోజకవర్గంలో రావడానికి డబ్బులు ఖర్చు పెడతాకి వచ్చారు, డబ్బులు ఖర్చు పెట్టేసి ప్రలాభాలు పెట్టి ప్రలాభాల ద్వారా గెలవాలనే కాన్సెప్ట్తో వచ్చారండి. మేమేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా హామీలు ఇచ్చి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారో ఆ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి ఉన్నాయి కాబట్టి ఆ సంక్షేమ ప్రబంధం ద్వారా మేము ప్రజల్లోకి వెళ్ళి ఓటు అడుగుతున్నాం. ఈరోజున ప్రతిసారి ఎవరు మాట్లాడుకున్నా బ్యాంకులను దోపిడీ చేశారు, అది చేశారు, ఇది చేశారు అని చెప్పుకొస్తారు. సోషల్ మీడియా వేదికగా బీజేపీ సోషల్ మీడియా వారికి ఏం చెప్తున్నారంటే, మేము డబ్బులు ఎలా దంపస్తా మీకెందుకు, మేము ప్రజలకు న్యాయం చేయాలి, ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నాము, ఆ డబ్బు ఎలా దంపచ్చినా మీకు ప్రజల కోసమే ఖర్చు పెట్టడానికి అని చెప్పి చెప్పుకొస్తున్నారు. ఎలా చూస్తారు మరి, ప్రజలు డబ్బు దోచేసి ప్రజలకి ఖర్చు పెడుతున్నారు, వాళ్ళకి కష్టపడే పెట్టట్లేదు కదండి. అది ప్రజలు ఏముందో అప్పలంగా ఉన్న సంపాదించిన సొమ్ము కాబట్టి వాళ్ళు కూడా సభ్యంగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు పెట్టాడు కాబట్టి ఈరోజు ఎంత దోచుకుంటే అంత మళ్ళీ ఆయన చేసుకుంటాడు. అంతేత ఏంటంటే, ఇప్పుడు ప్రజలు కూడా నమ్మే పరిస్థితులు లేరు. ఎందుకంటే సంక్షేమ పథకాలు ఉన్నాయి, ఆల్రెడీ ఏంటంటే ఎవరైనా డెవలప్మెంటు అభివృద్ధి గురించి అలాగే వాళ్ళ ఇళ్లలో ఏదన్నా మేలు జరిగింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గుర్తించుకొని ఏదైనా ఓటు బ్యాంక్ చేస్తారు. కానీ ఇలాగ వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు ఇప్పుడు ఈ పశ్చిమగోదావరిలో బీజేపీ అనేది లేదు. వాళ్ళు ఏంటంటే ఇది కసిగా వేసి నించోబెట్టి ఏదో సాధించాలనే ఉద్దేశం మీద ఉన్నారు తప్ప, కేవలం ఏంటంటే వాళ్ళ అలయన్స్లో ఎంతోమంది ఇతర పార్టీ వాళ్ళు సీట్లు అడిగినా కూడా కేవలం బీజేపీ కూడా కారణం ఏంటి, ఇక్కడ ఒక మైనారిటీ వర్గం వ్యక్తి, ఒక లేని వ్యక్తి మధ్యధర కుటుంబానికి సంబంధించిన షేక్ ఆసిఫ్ గారు పోటీ చేస్తున్నారు, మరి అలాంటి వ్యక్తి మీద అంత పెద్దని తీసుకొచ్చి అదే పెద్ద స్థాయిలో నుంచి ఉంటే అలా నించోగలుగుతారు వాళ్ళు, తప్పు కదా. అది వాళ్ళు కావాలని బలవంతం తీసుకొచ్చి దిద్దేసి ప్రజలను ఏంటంటే అయోమయం గురి చేసి ఏంటంటే ఇది పశ్చిమ నియోజకవర్గంలో బీసీ అంటే బడుగు బలహీన వర్గాల నియోజకవర్గం ఎక్కువ శాతం, ఏంటంటే ప్రలోభాలు పెట్టి ఏదో గెలవాలనే ఉద్దేశం మీద వీళ్ళు వచ్చారు. ఎంత శాతం ఉన్నారు వాళ్ళు ఓట్లు వస్తారు ఇక్కడ, వాళ్ళకి అంత పర్సంటేజ్ ఓటింగ్ కూడా లేదు. నియోజకవర్గాలు ఏమవుతున్నాయో, పశ్చిమ, తూర్పు, సెంట్రల్, ఈ 3 కంటే కూలీలు ఎక్కువ ఉన్న ప్రాంతం ఏదైతే ఉందంటే పశ్చిమ. మరి కూలీలు డబ్బులకు అమ్ముడు పోయే అవకాశాలు ఉన్నాయంటారా? మరి ఇప్పుడు కూలీలు అమ్ముడు పోయినా వాళ్ళ భవిష్యత్తు చూసుకుంటారు, వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఉంటుంది, తర్వాత వాళ్ళకి వచ్చే పథకాలు ఉంటాయి. ఈ రోజు ఇచ్చి వాళ్ళు 2,000-3,000 తీసుకొని ఓటేస్తే రేపు రోజున వాళ్ళకి సంక్షేమ పథకాలు అనేది ప్రవేశపెట్టేది జగన్మోహన్ రెడ్డి గారు. మరి వాళ్ళ అనభిచ్చులు ఉంటాయి, అవి గుర్తుంటాయి వాళ్ళకి ఓటేసేటప్పుడు. మరి దాన్ని బట్టి మరి ఎవరికి ఓటేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారికే కదా వేసేది. మేము ఏంటంటే అంచనా వేసుకోవడానికి ఏంటంటే మినిమం ఒక 15-20 మినిమం అంచనా వేసుకుంటాం మా అంచనా ప్రకారం 15-20. మేనిఫెస్టో అనేది పోయిన గత 5 కంటే కూడా ఇప్పుడు ఇంకా చాలా బాగుందండి, మంచి మేనిఫెస్టో అది లేదు. దీనివల్ల మాకు వైసీపీకి ఇంకా ఒక
మళ్ళీ ఒక దానికంటే ముందు ముందు దానికంటే ఈ మేనిఫెస్టో చాలా బాగుంది, చాలా బాగా వచ్చింది. అంటే అందులో పెట్టినా అని చెప్పి కొద్దిగా పెట్టినా అండి, పోయిన 5 సంవత్సరాలు అమ్మఒడి 15,000 ఇచ్చారు, ఈ సంవత్సరం 2,000 పెంచాడు. పోయిన సంవత్సరం పోయిన 5 ఏళ్లలో పెన్షన్ వచ్చి 3,000 ఇతర వాడికి పెంచుకుని లేడు, ఇప్పుడు 3,500 చేశాడు. ఇంక అందుకంటే ఏం కావాలండి, మేనిఫెస్టో అనేది చాలా బాగుందండి. రైతులకు రుణమాఫీ అనే పథకం లేదు కదా? ఉందండి, రైతుల రుణమాఫీ పోయినసారి 13,000 చేశాడు, ఇప్పుడు దాన్ని డబుల్ చేశాడండి, డబుల్ పెంచుకుంటూ వెళ్ళాడు. అంటే రుణమాఫీ లేదు, ఓన్లీ రైతు భరోసా అనేది మాత్రమే పెట్టారు, రుణమాఫీ ఉంటే బాగుంటుంది అని. రుణమాఫీ అనేది చేయటం చాలా కష్టం సార్, ఏ ముఖ్యమంత్రి వచ్చినా అది చేయలేని వాగ్దానాలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేరు, అందుకని అది అవగాహన పని కాబట్టి ఆయన చెప్పలేదు. అధికారంలో రావడానికి 100 అబద్ధాలు చెప్తారు, 100 అబద్ధాలు మనకు వద్దండి, మనకు కావాలి మనం చేయగలిగిందే మనం చెప్దామని చెప్పాడు మేనిఫెస్టో. మళ్ళీ అవన్నీ చేస్తారంటావా గెలిస్తే? 100% చేస్తారు, పూచా తప్పకుండా, ఏ ఒక్క పథకం కూడా ఆపకుండా అన్నీ చేస్తారు. మళ్ళీ అధికారంలోకి వస్తే ఎన్ని సీట్లతో అధికారంలోకి వస్తారు జగన్? 118 నుంచి 120 సీట్లు వస్తాయి. 118 అసెంబ్లీ పార్లమెంట్ 22 వస్తాయి. అధికారంలోకి అయితే వస్తాడు 100% వస్తారు. ఈ పశ్చిమలో సుజన్ చౌదరి అని పోటీ చేస్తుంది, మరి ఎలా ఉంది వాడి పనితీరు, ఎలా ఉండబోతుంది, గెలుస్తారంటారా? మరి అతను లోకల్ క్యాండిడేట్ కాదండి, అవుట్ ఆఫ్ ఢిల్లీ హైదరాబాద్లో ఉంటాడు అతను. మేము ప్రతి ఇంటికి గడప గడప తిరిగేటప్పుడల్లా సుజనా చౌదరికి ఓటేస్తే ఢిల్లీకి వెళ్ళాలి, మనం ఏ అప్లికేషన్ కావాలని ఫిలప్ చేసుకుని సంతకానికి వెళ్ళాలని ఢిల్లీ వెళ్ళాలి. కొద్దిగా సామాన్యులు ఢిల్లీ వెళ్ళాలంటే కష్టం కదా, లోకల్ అభ్యర్థిని చూడాలని చెప్తున్నాం. ఆసిఫ్ గారు 100% గెలుపు. 10,000 ఇస్తారంట ఆయన, మరి 100,000 ఇచ్చుకున్నా గెలవడండి, ఓటుకు 100,000 ఇచ్చినా కూడా గెలవడు. ఎందుకు? ఆ సమస్య లేదు, అసలు లోకల్ కాదండి, లోకల్ క్యాండిడేట్ ఆసిఫ్ గారు, దేంట్లో సమస్య లేదు. ఆసిఫ్ గారు అసలు మేము ఓటు డబ్బులు పోయిన ఆసిఫ్ గారు గెలు ఇన్ని గ్యారంటీ. ఎంత ఎంత రావచ్చు మెజార్టీ? 20,000 నుంచి 25,000 వస్తుంది.